ప్రియమైన దైవజనాంగమా, కార్యారంభము కంటే కార్యాంతం మేలు. కార్యారంభము అంటే అర్థం ఏంటంటే ఒక పని మొదలు పెట్టడం. పనులు అనేవి రెండు రకాలు, ఒకటి బాహ్య సంబంధమైనవైతే, రెండోది పరలోక సంబంధమైనవి అనగా ఆత్మ సంబంధమైనవి. భౌతికమైన పనులు చచ్చిపోయేంత వరకు ఉంటాయి, చావుతో ఆగిపోతాయి. ఆ తర్వాత ఆ పనులకు విడిచిపెట్టిన శరీరానికి ఏ సంబంధం ఉండదు. మన్నైనది వెనుకటి వలె మన్నైపోతుంది. కానీ ఆత్మ సంబంధమైన పనులు ఇక్కడ ఏవైతే రన్ అవుతున్నాయో చావు తర్వాత కూడా ఆ ప్రభావం అలానే ఉంటుంది. అవి ఎప్పటికీ చావవు. ఆత్మ చావదు, ఆత్మ సంబంధమైన పనులు కూడా చావవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలందరూ. నాస్తికులైన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఖండించవచ్చు, తృణీకరించవచ్చు, విడిచిపెట్టవచ్చు. ఆస్తికులు అనగా దేవుణ్ణి నమ్ముతున్న ఏ మతం వారు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు తప్ప విడిచిపెట్టరు. అదేంటంటే ఆత్మకు చావు లేదు, శరీరానికి మాత్రమే చావు ఉంది. అందుకే శరీరముతో చేసిన పనులను విడిచిపెట్టి పోతాను తప్ప ఆత్మ కొరకు ఆత్మ సంబంధమైన ఏ పని విడిచిపెట్టిపోయేది కాదు, తృణీకరించేది కాదు, విలువ లేనిది కాదు, వ్యర్థంగా పోయేది కాదు. అందుకే ప్రభు అన్నారు, భూమి మీద కాదురా బిడ్డ ధనం కూర్చుకోవాల్సింది. ఎక్కడ కూర్చుకోవాలన్నారు? పరలోకమందు మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి అన్నారు. భూమి మీద మనం ఎంత సంపాదించినా, ఎన్ని చేసినా, అన్నీ ఒకరోజు వదిలేస్తాం. నాది అన్న ఏది కూడా ఒక్కసారి జీవుడు బయటకు వచ్చేస్తే అది నాది కాదు. జీవుడు నాలో ఉన్నంత వరకే అది నాది. జీవుడు నాలో నుండి బయటకు వచ్చేస్తే నా ఒంటి మీద ఉన్న వస్త్రం కూడా నాది కాదు. అందుకే చాలా సందర్భాల్లో చెప్తారు, మొల్తాడు కూడా కత్తిరించేస్తారట. ఏంటట మొల్తాడు కూడా ఏం చేస్తారట? కత్తిరించి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై పోవుదును. కాబట్టి కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని భక్తుడు చెబుతున్నటువంటి ఆ మాటలోని ఆంతర్యం ఏంటంటే, భౌతికమైన పనులు మొదలుపెట్టి భౌతికమైన పనులు సక్సెస్ఫుల్గా ముగించండి అని కాదు, ఆత్మ సంబంధమైన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆత్మ సంబంధమైన ప్రయాణాన్ని అంతే సక్సెస్ఫుల్గా మీరందరూ ముగించాలి. దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ దట్ వేస్. గెట్ మై పాయింట్? ఆత్మ సంబంధమైన ప్రయాణాన్ని ఎలాగైతే మొదలుపెట్టారో చివరికి ఆత్మ సంబంధమైన ప్రయాణాన్ని అంతే సక్సెస్ఫుల్గా ఆ జర్నీని మీరందరూ ఏం చేయాలి? ముగించాలి. అర్థమవుతుందా మీకు? రైట్. ఇప్పుడు అందరూ సక్సెస్ఫుల్గా ముగిస్తారా? అందరూ మొదలుపెట్టినప్పుడు ఎలా ఉన్నారో చివరి వరకు అలాగే స్ట్రాంగ్ అవుతూ వెళ్ళిపోతారా అని అంటే, కొంతమంది వీక్ అవుతూ వెళ్ళిపోతారు, కొంతమంది స్ట్రాంగ్ అవరు. నేను విశ్వాసంలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నానో, విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసానికి కూడా పుట్టినరోజు ఉంటుంది. ఉంటుందా ఉండదా? మీరు ఎప్పుడైనా విశ్వాస పుట్టినరోజు జరుపుకున్నారా? జరుపుకోలేదా? రక్షణ పొందిన దినాన్ని ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకున్నారా ఎవరైనా? ఎనీబడి? ఒకటి, ఇంకా రెండు, మూడు, నాలుగు, ఇంకా ఇంకా రక్షణ పొందిన దినాన్ని ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారా? నేను చేసుకుంటా, ఎందుకంటే నాకు లక్కీగా రెండు ఒకటి అయిపోయాయి కాబట్టి. అక్టోబర్ 11 నేను అమ్మ కడుపులో నుంచి పుట్టింది ఆ రోజే, దేవుడి కడుపులో నుంచి పుట్టింది ఆ రోజే కాబట్టి సూపర్గా సెలబ్రేట్ చేసుకుంటా నేను. అది మన పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటా. ఎందుకు నేను రక్షణ పొందిన ఆ పుట్టుకరోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నానంటే, నాకు ఒక్కో సంవత్సరం ఒక్కో సంవత్సరం ఒక్కో సంవత్సరం వస్తున్న కొలది నేను విశ్వాసం విషయంలో స్ట్రాంగ్ అవుతున్నానా వీక్ అవుతున్నానా అనేది నేనే ఎప్పటికప్పుడు నాకు నేను ఏం చేసుకోవాలి? చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. సో నీ విశ్వాసం ఎప్పుడు మొదలైంది? అది పైకి వెళుతున్న కొలది, పైకి ఎగబాకుతున్న కొలది, అది శక్తివంతంగా మారుతుందా వీక్ అవుతుందా? స్ట్రాంగ్గా తయారవుతున్నావా వీక్నెస్తో ఉండిపోతున్నావా? విశ్వాసమందు భాగ్యవంతుడు అన్న పదం ఉంటుంది బైబిల్లో, చాలా విచిత్రమైన పదం అది. ఎందులో భాగ్యవంతుడట? మనం చాలా సందర్భాల్లో భాగ్యవంతుడు అన్న పదాన్ని ఎక్కడ వింటాం? బంగారం విషయంలో భాగ్యవంతులు, డబ్బు విషయంలో భాగ్యవంతులు వింటాం, భూముల విషయంలో భాగ్యవంతులు వింటాం,
వస్త్రాల విషయంలో భాగ్యవంతులు వింటాం, ఇంకా రకరకాల కారణాల్లో భాగ్యవంతులు భాగ్యవంతులు అనే పదాన్ని వింటాం. కానీ బైబిల్లో ఒక విచిత్రమైన పదం ఉంది, ఎందులో భాగ్యవంతులట అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నిండా ఏముందట? విశ్వాసం ఉందట. స్విస్ బ్యాంకులోనట మన భారతీయుల డబ్బు కోట్లు కోట్లు మూలుగుతుందట. అదే తెస్తానన్నాడు మన ప్రధానమంత్రి, 15 లక్షలు వేస్తాను మీ అకౌంట్లో అన్నాడు. ఇప్పుడు గేసింది లేదు, ఏడిసింది లేదు, వేస్తారో లేదో వైనం కూడా లేదు. కానీ అసలైన అకౌంట్ ఒకటి ఉందట, అది విశ్వాసం అనే అకౌంటు. అందులో అమౌంట్ రోజు రోజుకి పెరగాలట. ఎప్పటి నుంచి? నువ్వు పుట్టిన దగ్గర నుంచి. పుట్టుకనగానే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? యా ఎక్కడికి వెళ్ళాలి? యోహాన సువార్త 1:13 దగ్గరికి వెళ్ళాలి. యోహాన సువార్త 1:13. ఈ 6 రోజులు బైబిల్ బాగా నేర్చుకుంటారు మీరు, రాసి పెట్టేసుకోండి. అర్థమైందా? మీరు వచ్చింది మామూలు సన్నిధికి కాదు, సత్యాన్ని అరటిపండోల్చి నోట్లో పెట్టినట్టు కుక్కేస్తాం నోట్లోకి కడుపు నిండా. ఈ భోజనం ఎక్కువ ఉంటుంది ఇక్కడ, ఈ భోజనం బాగా ఎక్కువ ఉంటుంది. అందుకని ఇక్కడికి వచ్చారంటే ఈ 6 రోజుల్లో మీరు బలంగా అయిపోవాలి. అమ్మ భోజనం పెట్టినంత బలంగా పెడతాం ఇక్కడ. ఇంకో ముద్ద తిన్నా అన్న అని అమ్మ అంటుంది కదా, అమ్మ ప్రేమ అది. ఇంకో ముద్ద తిన్నా అన్న, ఇంకో ముద్ద తిన్న అంటుందా? మేము కూడా అంతే, ఇంకో 2 గంటలు వాక్యం విన్నా అన్న అంటాం. అంత బాగా గోరు ముద్దలు చుట్టినట్టుగా వాక్యం ముద్దలు ముద్దలుగా చుట్టి మీ హృదయానికి అందించడమే ఇక్కడ పని. అందుకే ఈ సదస్సు కోసం వేలాది మంది కష్టపడుతున్నారు. రైట్ రైట్. యోహాన సువార్త 1:13, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినోళ్ళు కాదు. దీస్ ఈజ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్త్. అర్థమవుతుందా? దీస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ బర్త్, దీస్ ఈజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డివోషనల్ బర్త్. దేవునిలో పుట్టినవారు, దేవునిలో పుట్టినవారు. అందులో మానుషేచ్ఛ లేదు, రక్తము లేదు, శరీరేచ్ఛ లేదు, ఏమీ లేదు. ఇదో కొత్త జన్మ అంటే ఆత్మీయంగా మరలా తిరిగి జన్మించటం. ఎలా జన్మించటం? ఇట్స్ ఎ స్పిరిచువల్ జర్నీ, ఇట్స్ ఏ స్పిరిచువల్ బర్త్, ఆత్మీయ పుట్టుక. దానికి ఒక పుట్టినరోజు ఉంది, అక్కడ నుంచి మీ అకౌంట్లోకి విశ్వాసం పడద్ది. నీకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే బ్యాంక్ కూడా ఒక పర్టికులర్ టైం అడుగుతాడు నార్మల్గా. ఇప్పుడు చిన్న పిల్లాడండి, 2వ నెల అకౌంట్ ఓపెన్ చేయండి అంటే కొంచెం ఏముండవాడికి, అంతే కదా. 6వ రోజు బాబు అండి, 5వ రోజు బాబు అకౌంట్ ఓపెన్ చేయండి అంటే బ్యాంక్ మేనేజర్ ఏమంటాడు? 6వ రోజు బాబు ఏటండి అంటాడు. కానీ దేవుళ్ళు అలా కాదు, పుట్టిన దగ్గర నుంచి అకౌంట్ స్టార్ట్ అయిపోద్ది. మనకు పుట్టిన దగ్గర నుంచి అకౌంట్ స్టార్ట్ అవ్వదు ఇక్కడ బ్యాంక్ అకౌంట్. కానీ దేవుని సన్నిధిలో పుట్టిన దగ్గర నుంచి, నువ్వు బాప్తిజం పొందిన దగ్గర నుంచి నీకు అకౌంట్ ఏమైపోయింది? స్టార్ట్ అయిపోయింది. అందులో రోజు రోజుకి పడుతున్నది ఏంటంటే విశ్వాసము అనే అమౌంట్ పడద్దట. నువ్వు ఎంత విశ్వాసాన్ని పోగేసుకుంటావో అంత భాగ్యవంతుడివి, అంత భాగ్యవంతురాలివి. ఆ భాగ్యమే పరలోకానికి తీసుకెళ్తుంది. లేకపోతే పరలోకాన్ని డబ్బులతో కొనేసుకుందాం అనుకుంటే బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, అంబానీలు, అదానీలు వీళ్ళు వెళ్ళొచ్చు. కానీ అది కాదట. నిత్య జీవితం దేవుడు ధనానికి ఇవ్వట్లా, మరి దేనికి ఇస్తున్నాడు? విశ్వాసం అనే అమౌంట్కి ఇస్తున్నాడు. సో నువ్వు ఎంత విశ్వాసాన్ని నీ అకౌంట్లో పోగేసుకుంటావో అంత దేవునికి దగ్గర అవుతావు. అందుకే విశ్వాసమందు భాగ్యవంతులు. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. పని మొదలు పెట్టావు, నేను 11 పుట్టా దేవుల్లో, మరి నువ్వెప్పుడు పుట్టావు? నీకో డేట్ ఉంటుంది, ఏదో విశ్వాసం నీలో మొదలైన రోజు ఒకటి ఉంటుంది. ఆ రోజు నుంచి నువ్వు ప్రభువులో వర్ధిల్లుతూ ఉంటావు, ఆ రోజు నుంచి ప్రభువులు ఎదుగుతూ ఉంటావు. స్టెప్ బై స్టెప్ మెట్టు మెట్టు ఎక్కిపోతూ ఉంటావు. మెట్టు ఎక్కిపోతున్నప్పుడు నువ్వు ఇక్కడ గమనించాల్సినటువంటి ప్రాథమిక సూత్రం, జాగ్రత్తగా అర్థం చేసుకో ప్రియమైన దేవుని సంగమా, ప్రారంభం కంటే కూడా ముగింపు ఎలా ఉండాలట చెప్పాలి? ఎలా ఉండాలట? స్ట్రాంగ్గా ఉండాలట. ఇక్కడ కూర్చున్న మైనర్ బాబు గారి గురించి ఆల్రెడీ మీకు గతంలో ఒకసారి చెప్పాను. 500 రూపాయలు జీతానికి వెళ్ళాడట ఆయన ఇక్కడ నుంచి, ఆయనే చెప్పాడు నాకు. ఇప్పుడు 500 మంది పైగా ఆయన దగ్గర పని చేస్తున్నారు. 500 రూపాయలు జీతానికి వెళ్ళిన వాడి దగ్గర ఎంతమంది పని చేస్తున్నారు? 500 మంది పైగా పని చేస్తున్నారు. అంటే ఆయన అప్పటికంటే ఇప్పటికి ఏమైనట్టు? భౌతికంగా స్ట్రాంగ్ అయినట్టు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఒక మనిషి ఎదుగుదల గురించే మనుషులు మాట్లాడుకుంటారు, ఒక మనిషి పతనాన్ని గురించి ఎవ్వరూ మాట్లాడుకోరు. సక్సెస్ అయిన వాళ్ళ గురించే భౌతికంగా మాట్లాడుకుంటారు. సక్సెస్ అవ్వకపోతే ఇక్కడ ఎవ్వడు ఎవరి గురించి ఏం చేయరు? మాట్లాడుకోరు. ఇన్ ద సేమ్ వే ఆత్మీయంగా నువ్వు నేను సక్సెస్ అయితేనే దేవుడు మన గురించి మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడు. అంటే
భౌతికంగా సక్సెస్ అయినా అవ్వకపోయినా బతుకు ఎలాగో అయిపోద్ది, అందరం ఏదోరో చచ్చిపోతాం, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ ఆత్మీయంగా సక్సెస్ అవ్వకపోతే చాలా నష్టపోతాం. కాబట్టి మీరు ఎప్పుడైతే ప్రయాణాన్ని ప్రారంభించారో అలాగే మీ ప్రయాణం ముగించే సమయానికి స్ట్రాంగ్గా ముగించాలి. ఎలా ముగించాలి? స్ట్రాంగ్ అయిపోవాలి, విశ్వాసమందు భాగ్యవంతులైపోవాలి, స్కాలర్స్ అయిపోవాలి. ఎల్కేజీ పిల్లాడు పీజీకి వచ్చేసరికి ఎలా ఉంటాడు? పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాడు ఒకప్పుడు ఎవరి అబ్బాయి, ఎల్కేజీ పిల్లాడు, ఇప్పుడు ఏమయ్యాడు? పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. విశ్వాసంలో మీరు కూడా పీజీ చదివేయాలి. విశ్వాసంలో మీరు ఏ స్థాయికి వెళ్ళాలి? పీజీ స్థాయికి వెళ్ళాలి. అది దేవుని కోరిక, అది దేవుని ఆశ. కాబట్టి ఇక్కడ ఆ స్థాయికి ఎందుకు వెళ్ళలేము అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, మనం దాని గురించే డిస్కస్ చేయబోతున్నాం. దాన్ని ఏమంటుందంటే బైబిల్ అస్థిరత్వము అంటుంది. ఏమంటుంది? అస్థిరత్వము. ఏమండి, ఈ అస్థిరత్వం అనేది మనల్ని పైకి ఎదగనివ్వదు. చాలామంది పతనం అయిపోయిన వాళ్ళ జీవితాలు చూస్తే వాళ్ళకి వ్యసనాల వల్ల పతనం అయిపోతుంటారు. కొంతమంది ఆర్థిక పరమైనటువంటి ఆలోచనలు సరిగా లేకపోవటం వల్ల, అంటే మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ తెలియకపోవటం వల్ల నష్టపోతుంటారు. కొంతమంది సూత్రాలు తెలియకపోవటం వల్ల నష్టపోతుంటారు. కొంతమంది ఇలా చాలామంది అట్టడుగు స్థాయికి వెళ్ళిపోవడానికి గల కారణం అస్థిరత్వం. ఇలాంటి అస్థిరత్వం అనేది ఒకవేళ విశ్వాస జీవితంలో మీకు వస్తే మీరు ఎదగలేరు. మీరు కూడా ఏదో రోజు ఏమైపోతారు? పడిపోతారు. ఒకటి నుంచి ఇంకా కింది స్థాయికి, సున్నా స్థాయికి వస్తారు తప్ప గొప్ప స్థాయికి వెళ్ళలేరు. మరి ఇప్పుడు గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే, బలం పొందాలి అంటే ఏం చెయ్యాలో కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా చూద్దాం. ఈరోజు మీకు ఒక క్యారెక్టర్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను నేను. ఎంత గొప్ప అవకాశమో వచ్చింది, అందరికీ రావాలి ఆ అవకాశాలు. కొంతమందికి వస్తాయి. తెలివైన వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు, మూర్ఖులు దుర్వినియోగం చేసుకుంటారు. అర్థమైందా? జేబులో 10 రూపాయలు ఉంది, దాన్ని 20 చేద్దాం అనుకున్నాడు తెలివైనడు. ఆ 10ని అక్కడ అప్పటికప్పుడే తగలేద్దాం అనుకునేవాడు మూర్ఖుడు, అంతే కదా. సో విశ్వాసాన్ని పెంచుకునేవాడు గొప్పవాడు, విశ్వాసంలో ఎదిగేవాడు గొప్పవాడు, విశ్వాసాన్ని తగలెట్టుకునేవాడు మూర్ఖుడు, అంతే కదా. ఒక గోడ దాటడానికట్ట ఒక చోట ఒక నుచ్చిన ఉందట, అప్పుడు బాగా చలేస్తుందట, ఆడి దగ్గర ఒక అగ్గిపెట్టు కూడా ఉందట. ఇప్పుడు ఈ గోతులోంచి బయటికి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలంటే, ఆ నిచ్చినెక్కి గోతులోంచి బయటికి వెళ్ళాలట. కానీ వాడు ఏం చేశాడంటే, ప్రస్తుతానికి గోతులో బాగుంది కాబట్టి ఇక్కడే మంటేసుకుంటే బాగుంటుందని చుట్టూ చూశాడట. అగ్గిపెట్టు ఉంది కదా అని ఏం కనబడిందట ఇప్పుడు వాడికి? ఆ నిచ్చెన కనబడింది. ఒక్కో మెట్టు విరిచేసి చక్కగా గోతులోనే మంటేసుకుని చక్కగా రాత్రంతా చలిగాసుకున్నాడట. ఏమా, ఏమైంది ఇప్పుడు జీవితం? గోతికి శాశ్వతం అయిపోయింది, గోతికే పరిమితం అయిపోయింది. మన బతుకు కూడా అలాగే తగలడుద్ది. నిచ్చెన ఉన్నప్పుడు ఎక్కిపో, ముందు గొయ్యి దాటేయి. అంతే తప్ప తాత్కాలికమైన ఆనందం కోసం శాశ్వతమైన సంతోషాన్ని ఏం చేసుకోకూడదు? తగలేసుకోకూడదు. ఇప్పుడు నిచ్చెనెక్కి గోతిలో నుంచి బయటకు వచ్చేస్తే నువ్వు హ్యాపీగా బయటికి వెళ్ళి బయట ప్రపంచం, విశాలమైన ప్రపంచాన్ని చూడొచ్చు. ఆ విశాలమైన ప్రపంచాన్ని చూడకుండా గోతిలో ఉన్న తాత్కాలిక ఆనందాల కోసం ఆ మొక్కలన్నింటినీ కత్తిరించి మంటేసుకున్నావంటే దానికంటే మూర్ఖత్వం ప్రపంచంలో మరొకటి ఉండదు. ఏమండి? రైట్. ఇప్పుడు సామెతల గ్రంథం 15:7, జ్ఞానుల పెదవులు తెలివిని మెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. ఏముంది అక్కడ? బుద్ధిహీనుల మనస్సు ఏం కాదట? స్థిరమైనది కాదట, అంటే స్టెబిలిటీ ఉండదు వాళ్ళకి. ఇప్పుడు యాత్ర మొదలుపెట్టారు, బాగానే ఉంది, కానీ చివరిదాకా ముగించరు. ఎందుకు ముగించారంటే స్థిరంగా లేడు వీడు. బాప్తిస్మం చాలా స్పీడ్గా తీసుకున్నాడు, ఎంత స్పీడ్గా తీసుకున్నాడో మళ్ళీ అంతే స్పీడ్గా ఎక్కడికి వచ్చాడు? వెనక్కి వచ్చాడు. ఎంత స్పీడ్గా ముందుకు వచ్చాడో అంతే స్పీడ్గా మళ్ళీ వెనక్కి పోయాడు. ఎంత స్పీడ్గా విశ్వాసాన్ని మొదలుపెట్టాడో అంతే స్పీడ్గా మళ్ళీ ఆ విశ్వాసాన్ని ఏం చేశాడు? తగలేసేసాడు. అందుకే కార్యారంభము గొప్పది కదట. ఏది గొప్పదట? కార్యాంతమే గొప్పదట. ఎందుకు ఈ కార్యాంతానికి వీడు స్థిరంగా లేకపోవటం వల్ల వెళ్ళలేకపోయాడు. అందుకే బుద్ధిహీనుడి మనస్సు ఎలాంటిది కాదు అంటున్నాడు ఇక్కడ, స్థిరమైనది కాదు. స్థిరత్వం లేదు వాళ్ళలో, స్థిరత్వం లేదు. చూడండి, కోతులు ఉంటాయి కదా,
ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మించి ఇంకో చెట్టు మీదకి, ఒక చోట ఉండవయ్యి, అలా తిరుగుతూ ఉంటాయి. మన మనసు కూడా అలా బుద్ధిహీనమైనదిగా మారిపోతే ఒక చోట నుంచి మరో చోటకి, ఒక చోట నుంచి ఇంకో చోటకి, ఒక చోట నుంచి ఇంకో చోటకి అలా బుద్ధిహీనంగా తిరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. ఎందుకలా తిరుగుతుందంటే స్థిరత్వం లేకపోవటం వల్ల, బుద్ధిహీనత రావటం వల్ల, స్థిరత్వం లేకపోవటం వల్ల, అస్థిరత్వం ఏర్పడడం వల్ల, విశ్వాసం విషయంలో భాగ్యవంతుడు కాలేకపోతున్నాడు. దినదినాభివృద్ధి చెందవలసిన వాడు దినదినము ఏమైపోతున్నాడంటే క్షీణించిపోయే పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడున్న చాలామంది ఆత్మీయ జీవితాలు ఒకవేళ అలా క్షీణించిపోతున్నాయేమో, చెక్ యువర్ సెల్ఫ్. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, ఒకసారి మనల్ని మనం ఏం చేయాలి, పరీక్షించుకోవాలి. ఎందుకంటే దిగిపోవటం మొదలైతే దిగిపోవడమే జరుగుద్ది, ఎక్కిపోవడం మొదలైతే ఏమవుద్ది, ఎక్కిపోవడమే జరుగుద్ది. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనేది నీ మీద ఆధారపడి ఉంది. దిగిపోదాం అనుకుంటున్నావా, ఎక్కిపోదాం అనుకుంటున్నావా? ఈరోజు ప్రభు మనతో చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, ఎందుకంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, ప్రియులారా మీరు ఈ సంగతులు లాస్ట్లో తెలుసుకున్నారా ముందుగా తెలుసుకున్నారా? అమ్మా, ముందుగా తెలుసుకున్నారా, లాస్ట్లో ఎప్పుడో రేపొద్దున చచ్చిపోతావు అనగా ఈరోజు తెలిసిందా నీకు? ఎంతమందికి ముందుగా తెలిసిందనిపిస్తుంది? మిమ్మల్ని అడుగుతున్నాను, అమ్మయ్యా నాకు ముందుగానే తెలిసిందని ఎంతమంది ఫీల్ అవుతున్నారో చేయి చూపించండి. నాకు ముందుగా తెలిసిందని ఎంతమంది ఫీల్ అవుతున్నారో చేయి చూపించండి అని అడిగా. రైట్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం ఫీల్ అవుతున్నారంటే, అమ్మయ్యా చాలామందితో పోల్చుకుంటే నేను ఎప్పుడు తెలుసుకున్నాను, చాలా ముందుగా తెలుసుకున్నాను. ధనవంతుడు ఎప్పుడు తెలుసుకున్నాడమ్మా, రైట్ ప్లేస్లో తెలుసుకున్నాడా, రాంగ్ ప్లేస్కి వెళ్ళాక తెలుసుకున్నాడా? జైలుకి వెళ్ళాక విషయం అర్థమైంది అనుకోండి, ఓహో ఇలా చేయకూడదా అండి, ఇలా చేస్తే జైల్లో పెడతారా అండి, తెలియలేదండి బాబు, అందుకని ఎక్కడికి వచ్చేసానండి, జైలుకి వచ్చేసానండి అంటే ఏమైనా బాగుందా? అది ఎప్పుడు తెలుసుకోవాలి చెప్పండి, ఎప్పుడు తెలుసుకోవాలి, ముందుగా తెలుసుకోవాలి. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు ఆయన కారులో దిప్తున్నప్పుడు ఏమంటో సీట్ బెల్ట్ పెట్టుకున్నాను, ఇవాడు నేను ఎక్కి సీట్ బెల్ట్ పెట్టుకోవడం నాకు గుర్తులేదు. ఎందుకంటే ఇక్కడ మనకు అంత మనమంతా టెక్నాలజీ మనకు లేదు కదా, మరి ఏ టెక్నాలజీ లేదు, బుర్రలో లేదు టెక్నాలజీ, బయట ఉంది. ఇక్కడ మనం ఊళ్ళో ఏమైనా సీట్ బెల్ట్లు పెట్టుకుంటామా? పెట్టుకోం, అక్కడ వీధి దాటితే సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే. ఒకవేళ పెట్టుకోలేదండి ఏంటి పరిస్థితి, ఒక 500 1000 వేస్తాడట పెనాల్టీ, కట్టాలి చచ్చినట్టు, అంటే అక్కడ డబ్బులు ఇక్కడే కాదు. అందుకని ఏం చేస్తారు, ఖచ్చితంగా ఏం చేస్తారు, సీట్ బెల్ట్ పెట్టుకుంటారు. ఇప్పుడు తప్పు చేశాక తెలియడం అనేది దురదృష్టం, తప్పు చేయకముందే తెలియడం అనేది అదృష్టం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను అడిగి, నేను అనుకుంటున్నాను మీ విషయంలో అదృష్టవంతులు అనుకుంటున్నాను, మరి మీరేమనుకుంటున్నారు చెప్పండి, మీరేమనుకుంటున్నారు, అదృష్టవంతులా దురదృష్టవంతులా కదా? ఎందుకంటే ధనవంతుడికి వెళ్ళాక తెలిసింది నిజం, మనకి ఇక్కడ కూర్చున్నప్పుడే తెలిసింది నిజం. అందుకే ఇక్కడ పేతృభక్తుడు లేఖ రాస్తూ అంటున్నాడు, మీరు ఈ సంగతులు ఎప్పుడు ఎరిగారట, ముందుగా తెలుసుకున్నారు. అబ్బాబ్బాబ్బా మీరు ఎంత అదృష్టవంతులు అంటే, చావకు ముందే నీకు నిజం తెలిసిపోయింది అన్నాడు పేతృభక్తుడు. పాతాళానికి పోకముందే నీకేం తెలిసిపోయింది, నిజం తెలిసిపోయింది. మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధలలో నుండి తొలగింపబడి, మీ నీతి విరోధులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మీకు తప్పుడు బోధలు చేస్తున్నారు, ఆ తప్పుడు బోధల్లో నుంచి మీరు తొలగింపబడి మీకు కలిగిన ఏ మనస్సు ఉందట ప్రస్తుతానికి, వాళ్ళకి ఏ మనస్సు అమ్మది ప్రస్తుతానికి, స్థిర మనస్సు అట, స్థిర మనస్సు. చూడండి, ప్రశాంతంగా ఉన్న చెరువు ఎలా ఉంటుంది, నిమ్మళంగా ఉంది, కదలికలు ఏమీ లేవు, నిమ్మళంగా ఉంది చెరువు. అదే సముద్రానికి వెళ్ళండి, ఎప్పుడు నిమ్మలంగా ఉంటుంది అది, ఓ అలల చేత ఎగరగొట్టబడటమే, అలల చేత ఎగరగొట్టబడ, గలిబిలి ఘోష, సముద్ర ఘోష, కెరటాల ఘోష, తరంగాల ఘోష, అది ఎప్పుడు స్టేబుల్గా ఉండదు. అలాగే నీ మైండ్ కూడా కాసేపు అటు కాసేపు ఇటు, కాసేపు అలాగా కాసేపు ఇలాగా, ఒక ప్రసంగానికేమో అలాగా, ఒక ప్రసంగానికేమో ఇలాగా. ఎంత విచిత్రం అంటే, కష్టపడి నువ్వు కట్టుకున్న ఒక విశ్వాసం అనే కోట ఎవడో మతోన్మాద వచ్చి కూల్చేయగలుగుతున్నాడంటే, అసలు వాడి దగ్గర అంత కంపు, అపరిశుద్ధత, పాపం పెట్టుకుని కూడా ఒక పరిశుద్ధుడి మీద నువ్వు ఉంచిన విశ్వాసాన్ని వాడు బ్రేక్ చేయగలిగాడంటే,
అది ప్రాబ్లం వాడిది అనుకుంటున్నావా? నో, ఆ ప్రాబ్లం పూర్తిగా ఎవరిది? నీది. ఎందుకో తెలుసా? నువ్వు స్థిరంగా లేనప్పుడు ఎవడైనా సరే నిన్ను కూల్చేయగలడు. ఏదో నన్ను కూల్చమని చూద్దాం, నా విశ్వాసాన్ని వాడి మాయ మాటలతో పోగొట్టమని చూద్దాం, నా ఎదురుగా కూర్చుని వాదించి గెలవమని చూద్దాం. ఆడి తరంగాది కదా, ఆడి తాతలు దిగొచ్చిన అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఐఎమ్ ఎ స్ట్రాంగ్ పర్సనాలిటీ. నేను బైబిల్ విషయంలో లేదా విశ్వాసం విషయంలో ఐఎమ్ ఎ స్ట్రాంగ్ పర్సన్. కానీ నువ్వు స్ట్రాంగ్గా లేకపోతే ప్రతి వాడు వేసే అగ్ని బాణాలకు నువ్వు కూలిపోతావు. అందుకే చూడండి, ఏదో సామెత చెప్తారు, పిచ్చికలు పడగొట్టేసేయట, ఎవరు పందిరేస్తేనట, బాగా పనుడట, పెద్ద పందిరేసిడట, పిచ్చికొచ్చి ఇలా రెక్కలాడిస్తేనట ఏమైందట, ఆ పందిరి మొత్తం పడిపోయిందట. అంటే అది నిజంగా స్ట్రాంగ్ అంటారు అది, ఆ విశ్వాసం కాదది. సో ఎవడూ కూడా మన విశ్వాసాన్ని టచ్ చేయలేనంత స్థాయికి ఎదగాలంటే అంతగా మనం ఆ బిల్డింగ్ అంతగా కట్టుకుంటూ, కన్స్ట్రక్షన్ అంత స్ట్రాంగ్గా చేసుకుంటూ రావాలి. అంత చక్కగా ఆ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ రావాలి. కింద నుంచి పునాది అంత బలంగా వేసుకుంటూ నిర్మాణం సాగించాలి. అందుకే అంటాడు, మీకు కలిగిన స్థిర మనస్సు విడిచి పడిపోకుండా ఎలా ఉండమంటున్నాడు మా పేతురు అందరినీ, సంఘాన్ని కాచుకోండి. సంఘానికి ఏం చెప్తున్నాడు? స్థిర మనస్సు విడిచి పడిపోకుండా మీరందరూ ఏం చేయాలి? కాచుకోండి, కాచుకోండి, కాచుకోండి. ఇప్పుడు ఒక చరిత్ర మీకు చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. ఒక చరిత్రలోకి మనం వెళ్దాం. కాచుకోకపోతే జరిగే నష్టం ఏంటో మనం చూద్దాం. రాజులు రెండవ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. యెహూ అనే ఒక రాజు ఉండేవాడట. అతని ఏలుబడిలో 7వ సంవత్సరంలో యోవాషు అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఈ కుర్రాడికి అప్పటికి వయసు ఎంత? యోవాషు ఏలనారంభించి 40 సంవత్సరాలు ఏలాడట. అప్పటికి అబ్బాయి వయసు ఎంత అంటే జస్ట్ 7 ఏళ్ళు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం. యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరాల ఈడు గలవాడు. ఇప్పుడు 7 ఏళ్ల వయసులో ఒక రాజ్యాన్ని అప్పగించేస్తే వాడు ఏమైనా పరిపాలించగలడా? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉందండి, 7 ఏళ్ల కుర్రాన్ని సీఎం చేస్తే అనుకోండి, సీఎం అంటే అర్థమయ్యే వయసేనా అది? చెప్పాలమ్మా, సీఎం అంటే అర్థమయ్యే వయసా? కాదు. అలాంటిది పిఎం చేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? 7 ఏళ్ల కుర్రాడు పిఎం అయ్యండి అంటారా? అంతే కదా మరి. కానీ అక్కడ అయ్యాడు మరి. రాజుల కాలంలో అలాగుండేది మరి. తండ్రి చచ్చిపోయాడు అనుకోండి, ఇంకెవరు లేరు, వెంటనే కుమారుని ఏం చేసేవారు? రాజుని చేసేవారు. 7 ఏళ్ల కుర్రాడు రాజు ఏంటండి? కానీ అయ్యాడు. 7 ఏళ్ల వయసులో అతనికి పట్టాభిషేకం జరుగుతోంది. 7 ఏళ్ల వయసులో సింహాసనాన్ని అధిష్ఠిస్తున్నాడు. 7 ఏళ్ల వయసులో రాజు అయిపోతున్నాడు. ఏలనారంభించి అంటే పరిపాలన మొదలుపెట్టి అని ఉంది అక్కడ. 7 ఏళ్ల వయసులో ఏం మొదలుపెట్టి? పరిపాలన మొదలుపెట్టి. అది ఎంత గొప్ప దైవానుగ్రహం అంటే, 7 ఏళ్ల కుర్రాడు పరిపాలించడం అనేది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయమే ఒక రకంగా ఆలోచిస్తే. కాకపోతే ఎందుకు ఆ 7 ఏళ్ల కుర్రాడు పరిపాలన చేయగలిగాడు అని అంటే, అతని వెనకాల ఒక బ్యాక్బోన్గా ఒక దైవజనుడు నిలబడ్డాడు, ఒక యాజకుడు నిలబడ్డాడు. ఆ యాజకుడు పేరేంటో చూడండి, రాజులు 2వ గ్రంథం. మీరు అక్కడికిక్కడికి తిరుగుతూ ఉండాలి. ఎక్కడికెక్కడ తిరుగుతూ ఉండాలి? అందుకని ఒకవేళ అక్కడ ఒకవేళ ఇక్కడ పెట్టేసుకోండి. ఎక్కడ? రాజులు 2వ గ్రంథం 12వ అధ్యాయం దగ్గర ఒక చేయి పెట్టండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 24వ అధ్యాయం దగ్గర ఒక చేయి పెట్టండి. అక్కడున్న సందర్భం, ఇక్కడున్న సందర్భం సేమ్ టు సేమ్ ఒకటే. అర్థమైందా? బట్ చూద్దాం, జాగ్రత్తగా చూద్దాం. ఈ 7 ఏళ్ల కుర్రాడు ఏలడం మొదలుపెట్టాడట, 7 ఏళ్ల కుర్రాడు పరిపాలించడం మొదలుపెట్టాడట. ఆ పరిపాలించే టైంలో చూడండి, అతని తల్లి బెయేర్షెబా సంబంధురాలైన జిబ్యా 2వ వచనంలో, యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై ఉండు దినములన్నిటిలో. ఒక యాజకుడు తనకి ఏమి నేర్పిస్తున్నాడట? బుద్ధి నేర్పిస్తున్నాడట. చూసారా, చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వు ఎంత గొప్పోడివి కావాలన్నా సరే నీకు బుద్ధి నేర్పేవాడు ఒకడు ఉండాలి, గురువు ఒకడు ఉండాలి, నీకు టీచర్ ఉండాలి, నీకు జ్ఞానాన్ని నేర్పించాలి, ఆలోచన చెప్పేవాడు ఒకడు ఉండాలి, సరి అయిన ఆలోచన చెప్పి నిన్ను నడిపించేవాడు కావాలి.
ఇక్కడ నువ్వు రాజువు కావాలన్నా సరే నీకు ఒక యాజకుడు ఉండి ఆ యాజకుడు నీకు బుద్ధి నేర్పిస్తున్నాడు. 7 ఏళ్ల వయసులో బుద్ధి నేర్పు వాడై ఉన్న దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాడట. చూడండి, అతను బుద్ధి చెప్తా ఉన్నాడు. బుద్ధి చెప్తున్నప్పుడల్లా అతను దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు, అనుకూలంగా ప్రవర్తించాడట. చాలా అనుకూలంగా ఉన్నాడట, హ్యాపీగా ఉంది లైఫ్. చివరికి సొంత కొడుకును పెంచినట్టుగానే ఈ యాజకుడు ఎవరిని పెంచుతున్నాడు, యోవాషును పెంచుతున్నాడు. సొంత కొడుకుని ఎలా చూసుకుంటాడో ఈ రాజకుమారుణ్ణి కూడా, తండ్రి లేని రాజకుమారుణ్ణి కూడా ఆ యాజకుడు అలాగే చక్కగా పెంచుతూ, బుద్ధి నేర్పిస్తూ, జ్ఞానం నేర్పిస్తూ, వివేకం నేర్పిస్తూ ఒక స్థిరమైన స్థితిలో ఉంచడానికి కష్టపడుతున్నాడు. రోజులు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, పరిపాలన కూడా చక్కగా కొనసాగుతుంది. అప్పుడు ఇతని దృష్టికి ఒక సమాచారం వచ్చింది. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి దేవాలయం పాడైంది, మందిరం పాడైంది. సో మందిరం పాడైపోయింది అనే విషయం దృష్టికి వచ్చినప్పుడు దానికి సొమ్ము సేకరించాలి అని పనిలో పడ్డారట. ఆ సొమ్ము సేకరించడానికి మొట్టమొదట కానుకలు పెట్టే అనేది అక్కడే తయారైంది. జనాలు కానుకలు ఇవ్వడానికి ఒక బాక్స్ పెడదాం, ఈ బాక్సులో అందరూ కానుకలు ఇస్తారు, దాన్ని దేవుని మందిర పరిచర్య కొరకు ఉపయోగిద్దాం, దేవుని మందిర నిర్మాణం కొరకు వాడదాం, లేదా పరిచర్య కొరకు వాడదాం, బాగు చేయడానికి వాడదాం అనే ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే ఆ కాలంలో వచ్చింది. సో ఒక కానుకలు పెట్టి రెడీ చేశారట మందిర పరిచర్య కోసం. చూడండి, అక్కడ ఆ సందర్భాలు కూడా వ్రాయబడ్డాయి. దినవృత్తాంతాలు 2:24-3 యెహోయాదా ఈ రాజైన యోవాష్కి వివాహ సమయం వచ్చినప్పుడు ఇద్దరు భార్యల్ని పెళ్లి చేశాడట. ఇద్దరు అమ్మాయిలను తీసుకొచ్చి రాజుగారికి పెళ్లి చేశాడట. అతడు కుమారుల్ని కుమార్తెల్ని కన్నాడట. అంతటి యెహోవా మందిరం బాగు చేయాలని యోవాసునకు తాత్పర్యం పుట్టెను. మంచి ఆలోచన పుట్టింది. ఎందుకు ఆలోచనలు ఎలా వస్తాయంటే బుర్రలో ఉన్న మ్యాటర్ను బట్టి వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు లోపలికి ఏది ఎక్కించుకుంటారో దాన్ని బట్టే మీ ఆలోచనలు కూడా ఉత్పత్తి అవుతాయి, ప్రొడ్యూస్ అవుతాయి. అర్థమైందా? లోపలికి ఏది ఎక్కించుకుంటారో దాన్ని బట్టే బయటకు ఏమవుతాయి, ప్రొడ్యూస్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు చెడిపోతున్నావు అంటే లోపల మ్యాటర్ బాగాలేదని, నువ్వు బాగుపడుతున్నావు అంటే లోపల మ్యాటర్ స్ట్రాంగ్గా ఉందని. మీకు బాగా అర్థమయ్యేలా చెప్పనా? మధ్యాహ్నం మన అందరం భోజనం చేస్తాం కదా, కొంచెం చెడిపోయిన అన్నం పెట్టామనుకోండి, మీకు సాయంత్రానికి హెల్దీగా ఉంటారా, దెబ్బ తినిపోతారా చెప్పండి? జస్ట్ పాడైపోయిన నీళ్లు తాగితేనే ఆరోగ్యం ఏమైపోద్దమ్మా, పాడైపోద్ది. పాడైపోయిన ఆహారం తీసుకుంటే మొత్తం హెల్త్ అంతా ఏమైపోద్ది, ఖరాబ్ అయిపోద్ది. అలాగే లోపలికెళ్ళే మ్యాటర్ పాడైంది అనుకోండి, మన హృదయానికి వెళ్ళే కంటెంట్ దెబ్బతింది అనుకోండి, మొత్తం బ్రతుకంతా ఏమైపోద్ది, దెబ్బతినిపోద్ది. ఈరోజు చెడిపోయిన వాళ్ళందరూ అలా చెడిపోయిన వాళ్ళే. లోపలికేసే ఆహారం అంటే హృదయ సంబంధమైన ఆహారంలో తేడా వచ్చేసింది కాబట్టి బతుకు మొత్తం తేడా వచ్చేసింది. నీ బతుకు బాగుండాలంటే హృదయానికి తీసుకునే ఆహారం బాగుండాలి. అందుకే మనం పెట్టాం పేరు అక్షయాహార వితరణ సదస్సు. ఈ పేరు అర్థం కూడా చాలామందికి తెలియదు. ఏంటట అక్షయాహార వితరణ అంటే? పరసంబంధమైన ఆహార దానం, అన్నదానం. ఇది కూడా అన్నదానమే, వాక్యదానం అన్నదానమే. ఏమా ఆల్రైట్. ఇప్పుడు చూడండి, ఈ ఇతనికి మంచి ఆలోచన వచ్చిందట, దేవుని మందిరాన్ని బాగు చేద్దాం, ఎందుకంటే నేను చచ్చిపోయిన తర్వాత ఏం పట్టుకెళ్ళను, నేను దేవుని పనిచేసి ఆవాలి అని అనుకుని ఒక మంచి ఆలోచన దేవుడు ఇచ్చాడట అతనికి. ఆ పాడైపోయిన మందిరాన్ని బాగు చేయనాయన అని రాజుగారికి దేవుడు మంచి ఆలోచన ఇచ్చాడు. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే చిన్నప్పటి నుంచి యాజకుడి దగ్గర పెరుగుతున్నాడు, యాజకుడి దగ్గర పెరుగుతున్నాడు. రైట్, చదవండి తర్వాత. ఇశ్రాయేలీలందరూ యుద్ధ నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవాలనని వారికి ఆజ్ఞ ఇచ్చాను. వారు దానిని త్వరగా చేయకపోయినందున రాజు ప్రధాన యాజకుడుకు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గులైన అతల్య కుమారులు దేవుని మందిరాన్ని పాడు చేశారు, యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణాలన్నింటినీ బయలుదేవత పూజకు ఉపయోగించారు, సాక్ష్యపు గుడారాన్ని బాగు చేయుటకు యోధాలో నుండి యెరూషలేములో నుండి ఇశ్రాయేల్ సమాజికుల చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీలతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగాడట. కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారం బయట పెట్టారట. బాగా ఆలోచించండి, ఒక కానుకలు పెట్టి తయారు చేయించి ఎక్కడ పెట్టారట, పెట్టి తీసుకెళ్ళి ఎక్కడైతే మందిరం ఉందో మందిరం బయట పెట్టారట. అలా స్టార్ట్ అయిందమ్మా మందిరాల్లో కానుకలు పెట్టలు. అక్కడ పెట్టి ఈ ధనాన్ని దేనికోసం వినియోగించాలి ఇప్పుడు,
దేవుని మందిర పరిచర్యకు మాత్రమే వాడాలి. అంటే కానుక, ఈ కానుక దేనికి వాడాలి? దేవుని మందిర పరిచర్యకు మాత్రమే వాడాలని నిర్ణయించి ఒక పెట్టె తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి, ఆ అరణ్యమందు ఇశ్రాయేలుకు నిర్ణయించిన కానుకను యెహోయాదుకు జనులు తేవాలని యూదాలోను యెరూషలేములోను చాటింపేశారట. మొత్తం అక్కడ ఉన్న ప్రజలందరికీ చాటింపేశారట, ఈ కానుక మీరు అక్కడ తెచ్చేయాలి అని. కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషంగా కానుకలు తీసుకొచ్చి చాలినంత మట్టుకు పెట్లు వేస్తున్నారట. అంటే వాళ్ళు హృదయపూర్వకంగా తీసుకొచ్చి, బలవంతం ఏమీ లేదు అందులో, హృదయపూర్వకంగా తీసుకొచ్చి ఆ కానుకలన్నీ పెట్లో వేస్తున్నారు. మందిర పరిచర్యకు వాడండి, ఇదిగో మా ధనం ఇస్తున్నాం, దేవుని పరిచర్యకు వాడండి, దేవుని మందిరం బాగు చేయించండి, మందిరం బాగుండాలి, మందిరంలో దేవుని పరిచర్య జరగాలి అని ఇస్తున్నారట. లేవీల పెట్టెను రాజు విమర్శించు స్థలమునకు తెచ్చుచు వచ్చిరి. అందులో ద్రవ్యము విస్తారంగా ఉన్నట్టు కనబడినప్పుడెల్లా, పెట్టి నిండిపోయింది అని అనిపించినప్పుడెల్లా, రాజు యొక్క ప్రధానమంత్రి ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్త వచ్చి పెట్టెలో ఉన్న డబ్బు తీసి యథాస్థానమందు దానిని ఉంచుచు వచ్చిరి. వారి చొప్పున పలుమారు చేయుట చేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను. అంటే మందిర నిర్మాణానికి బోలెడంత మంది కానుకలు ఇచ్చేశారట. అందరి కానుకలు పోగేస్తే విస్తారమైన ధనం వచ్చేసిందట. ఆ ధనాన్ని అంతటినీ మందిరాన్ని బాగు చేయటానికి వాడాలని ఎవరెవరినై ఉపయోగించారట. అప్పుడు రాజు 12వ వచనం, యెహోయాదాను యెహోవా మందిరపు పనిచేయవారికి ఆ డబ్బులు ఇచ్చి యెహోవా మందిరమును బాగు చేయుటకై కాసేవారిని వడ్లవారిని యెహోవా మందిరం బలపరుచుటకు ఇనుప పని ఎత్తడి పని చేయవారికి కూలికి కుదిర్చారు. ఈ ఇలాగా పని మొదలైంది, సంపూర్తి చేశారు వారు దేవుని మందిరాన్ని, దాన్ని యథాస్థితికి తెచ్చి దాన్ని ఏం చేశారు, బలపరిచేశారు, మందిరం కట్టేశారు, పూర్తయిపోయింది, నిర్మాణం అంతా చక్కగా జరిగిపోయింది, ఏ ఇబ్బందులు లేవు, ఏ లోటు లేదు అక్కడ. ఇప్పుడు అందరూ వచ్చి చక్కగా ప్రభువును ఆరాధించడానికి దేవుని సన్నిధిని తయారు చేసి పెట్టారట ఈ రాజుగారు. ఈ రాజుగారికి ఇంత జ్ఞానం, ఈ ఆలోచన ఎలా వచ్చాయంటే, చిన్నప్పటి నుంచి ఇతన్ని పెంచింది ఎవరు, దేవుని సేవకుడు. ఒక దేవుని సేవకుడు కాపుదల్లో పెరిగాడు కాబట్టి దేవుని పనిచేయాలన్న ఆలోచన వచ్చింది. కానీ చాలామంది రాజులు వచ్చారు, వాళ్ళు ఎంజాయ్ చేసి చచ్చిపోయారు, అంతఃపురాలు కట్టించుకున్నారు, నాట్యకత్తెలతో నాట్యాలు సరసాలు ఆడడానికి మందిరాలు కట్టించుకున్నారు, అలా ఎంజాయ్ చేసి చచ్చిపోయిన వాళ్ళు. రోమన్లు అయితే మొత్తానికి థియేటర్లే కట్టించుకున్నారు. నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు మీకు ఆల్రెడీ చూపించాను యూట్యూబ్లో, ఇజ్రాయెల్లో కైసరియా ప్రాంతానికి వెళ్ళాం. కైసరియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు సముద్ర తీర ప్రాంతంలో నేను ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ రోమన్ల కన్స్ట్రక్షన్ అంతా చూపించారు నాకు. పౌలు గారిని ఎక్కడైతే బంధించారో అక్కడ చాలా అందంగా ఉంటుంది. వాళ్ళు పెద్ద హాల్లాగా ఒక ఆడిటోరియంలా కట్టించుకున్నారు, ఒక థియేటర్ అనమాట, రోమన్ల థియేటర్లు అంటారు వాటిని. వాళ్ళు అక్కడ కూర్చొని సింహాలను వదిలేవారట, వాళ్ళు సింహాలతో పోరాడి చచ్చిపోతుంటే చూసి ఎంజాయ్ చేసేవారట. పులులను వదిలేవారు, పులులతో పోరాడలేక జనం చచ్చిపోతుంటే పులులు వాళ్ళని తినేస్తుంటే ఈ రోమన్లు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేసేవారు. అలాంటి థియేటర్లు ఉండేవి. అలాగే నాట్యాలు ఆడడానికి నాట్యకత్తెలు, వ్యభిచారాలు చేసే గృహాలు, వాటికలు, ఇలాగా వాళ్ళు ఎన్నో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి రాజులు పూర్వకాలంలో అలా కట్టుకునేవారు ఎంజాయ్ చేయడానికి. కానీ ఈ రాజుకి అలాంటి ఆలోచనలు రాలా. ఈ రాజుకి ఎందుకు అలాంటి ఆలోచనలు రాలేదంటే, ఒక దైవజనుడి దగ్గర పెరుగుతున్నాడు కనుక బుద్ధి నేర్పుచూ వచ్చాడట. అంటే రోజు బుద్ధి నేర్చుకోవాలమ్మా, అప్పుడప్పుడు నేర్చుకుంటే సరిపోద్దా? స్నానం రోజు చేయాలా, అప్పుడప్పుడు చేయాలా? ఇది మాట్లాడరేటి, ఏం తేడా ఏంటి, కొంప తీసి. స్నానం రోజు చేయాలా, అప్పుడప్పుడు చేయాలని అడిగాను. రోజు చేయాలని వాళ్ళు చేయి చూపించారంటే, చేయి చూపించలేని వాళ్ళని ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మరి ఎలా చచ్చిన కొంప వస్తే నేను చేయలేను. రోజు చేయాలమ్మా, ఎందుకు చేయాలి రోజు? రోజూ దుమ్ము పడద్ది కాబట్టి, అంతే కదా, రోజూ దుమ్ము పడద్ది కాబట్టి, రోజూ చెమట పడద్ది కాబట్టి మనం రోజూ ఏం చేయాలి, స్నానం చేయాలి. భోజనం రోజు చేయాలా, అప్పుడప్పుడు చేయాలా చెప్పాలి? మ్యాక్సిమం ఏం చేయాలి, రోజు ఎంత కొంత లోపల వేయాలి. ఎందుకంటే రోజు పని చేస్తే మనకు రోజు ఏం కావాలి, భోజనం కావాలి. ఏ రోజైనా పని మానేస్తే భోజనం కూడా అక్కర్లేదు ఆ రోజు. ఎందుకంటే ఏ పని చేయకుండా ఖాళీగా ఉపవాసం ఉన్నాం అనుకోండి, ఆ రోజు ఏ పని చేయలేదు అనుకోండి, భోజనం లేకపోయినా ఇబ్బంది లేదు, వండిపోవచ్చు. కానీ భోజనం చేయకుండా పని చేయాలంటే చాలా కష్టం కదా. సో అలాగే రోజు బుద్ధి కావాలి. బుద్ధి అనగా దేవుని వాక్యం. మనిషికి బతుకున్నంతకాలం వాక్యం కావాలమ్మా.
బతుకున్నంత కాలం వాక్యం ఎందుకు కావాలంటే, రోజు మలినాలు మన హృదయాన్ని తాకుతూ ఉంటాయి, చెడు మన వైపు వస్తూనే ఉంటుంది. ఈ లోకం నిండా చెడు ఉంది, అది మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది, అది మన దగ్గరకు వస్తూనే ఉంటుంది. దాన్ని తప్పించుకోవాలంటే వాక్యం అనేది సబ్బు కావాలి. అందుకే సబ్బెల్ల విజయప్రసాద్ రెడ్డి మాడుతున్నాడు ఇక్కడ. మా ఇంటి పేరు కూడా సబ్బే. సో వాక్యం అనే సబ్బు రోజు ఏం చేయాలి, కడుక్కోవడానికి కావాలి, కడుక్కోవాలి. వాక్యం అనే సబ్బుతో కడగాలి. సబ్బు లో ఎంత బాగా శుభ్రం చేస్తుందో మన హృదయాన్ని కూడా వాక్యం అంతే బాగా ఏం చేస్తుంది, శుభ్రం చేస్తుంది. ఏమా ఇప్పుడు బుద్ధి నేర్పించి వచ్చాడు కాబట్టి ఎంత మంచి ఆలోచన వచ్చిందంటే యోవాష్కి, అరే ప్రజలందరూ ఉన్నత స్థలాలకు వెళ్ళిపోతున్నారు, బయలుదేవత ఆరాధనకి వెళ్ళిపోయి పిల్లల్ని బలిచ్చేస్తున్నారు, చండాలమైన బతుకు బతుకుతున్నారు, నీచమైన బతుకు బతుకుతున్నారు, వీళ్ళందరూ బాగుండాలంటే వీళ్ళకు మందిరం కట్టాలి, ఇది దేవుని సేవ, నేను ఈ సేవ చేయాలి, వీళ్ళు ఆత్మీయంగా బాగుండాలి, వీళ్ళ కన్స్ట్రక్షన్ బాగుండాలి, వీళ్ళ పునాది బాగుండాలి, వీళ్ళ ఆత్మీయ జీవితాలు బాగుండాలని ఆలోచించిన యోవాష్ ఏం చేశాడంటే, చక్కటి మందిర నిర్మాణానికి తెరలేపాడు. ప్రజల ధనంతోనే కట్టాడట, ఎందుకు, అందరికీ బాధ్యత ఉండాలని. ఈ సెమినార్ నాదా మీ అందరిదా చెప్పాలమ్మా, ఇక్కడ భోజనాలు నావా మీ అందరివా, గట్టిగా మాట్లాడండి. అది ఈ సెమినారు మనదే, అవునా, మనదే. కావాలంటే ఒకడు చేసే చెవడొకటి నిలబడితే పెద్ద విషయం ఏం కాదు. ఇది చాలామంది ఉన్నారు నిజంగా మనస్ఫూర్తిగా ఒకటి చేయాలంటే చేసేయచ్చు ఇలాంటి కార్యక్రమం. కానీ రాజు అలాగ అనుకోలే. ఎంత మంచి ఆలోచన వచ్చిందంటే, రాజుకి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అంటారు. కానీ రాజు ఏం చేశాడట, నేను ఇస్తాను, మీరు అందరూ కూడా ఇవ్వండి, ఒక పెట్టు పెడదాం ఇక్కడ, నేను ఆ పెట్టులో వేస్తాను, మీరు వేయండి, అందరం కలిసి ఏం చేద్దాం, మందిరాన్ని బాగు చేసుకుందాం. ఎంత మంచి ఆలోచన, మందిరం అందరిది కాబట్టి అందరి డబ్బులతో మందిరాన్ని ఏం చేశారు, బాగు చేసుకున్నారు. సెమినార్ అందరిది కాబట్టి అందరి డబ్బులతో సెమినార్ ఏం చేస్తున్నాం, నిర్వహిస్తున్నాం. మందిరం అందరిది కాబట్టి అందరి డబ్బులతోనే మందిరాలు నిర్వహిస్తారు. దేవాలయాలు అందరివి కాబట్టి అందరి డబ్బులతోనే దేవాలయాలు నిర్వహిస్తారు. మసీదులు అందరివి కాబట్టి అందరి డబ్బులతోనే మసీదులు నిర్వహిస్తారు. అప్పుడు మీ అందరికీ అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది మనది, నాది కాదు. చెప్పండి, ఏంటిది, మనది. అందుకే ఏ సేవకుడు కూడా సంఘం నాది అనకూడదు. నీది మీ అబ్బసొత్తు ఏమీ కాదు. సంఘం ఎవరిది, దేవునిది, అనగా మనది. సంఘం ఎవరిదమ్మా చెప్పండి, ఎవరిది, మనది. దేవుని సన్నిధి ఎవరిది, మనది. ఇప్పుడు రాజుగారు కూడా మనది అనే విధంగా చక్కగా ఒక పెట్టుబెట్టాడు. అందరూ కలిసి సహాయం చేయండి అన్నాడు. అందరూ తలో కొంత సహాయం చేశారు. ఆ తలో కొంత ఎవరికి తోచినంత దేవుడు ఎవరికెంత సామర్థ్యం అనుగ్రహిస్తే అంత ఇచ్చారట. వాళ్ళందరి సామర్థ్యం మేరకు ఒక చక్కటి మందిరాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేసారు. అందులో దేవుని పని జరిగేటువంటి సమయం ఆసన్నమైంది. హ్యాపీ, అంతా హ్యాపీ. ఇప్పుడు చూడండి, అందులో చాలా బంగారపు పాత్రలు కూడా తెచ్చుకొచ్చారట సేవకి. 14 వచ్చిన, అది సిద్ధమైన తర్వాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకు యెహోయాదా యొద్దకు తీసుకుని రాగా, వారు దాని చేత యెహోవా మందిరపు సేవ యందు ఉపయోగపడినట్లు, యెహోవా మందిరపు సేవ యందు ఉపయోగపడినట్లు, మళ్ళీ ఆ వస్తువులు వేరే దానికి వాడరు వాళ్ళు. కేవలం ఆ వస్తువులు దేనికి వాడతారట, దేవుని పనికే వాడతారట. అంటే దేవుని పనికి ప్రతిష్ఠించేశారు, ప్రతిష్ఠించేశారు. మనం కూడా వస్తువులు, ఏమైనా కొత్త వస్తువులు కొన్నాం అనుకోండి, ప్రార్థన చేసి ఏం చేస్తాం, వాటిని ప్రతిష్ఠించేస్తాం. ఇంక ఈ వస్తువు ఎవరి కోసం, ప్రభు పని కోసం, ప్రభు పని కోసం. నిజంగా ఇప్పుడు ఇంత మంచి కెమెరా మనం వాడుతున్నామంటే ఆయన పనిగట్టు పట్టుకొచ్చాడు దుబాయ్ నుంచి. ఆయన కానీ ఇప్పుడు రాకపోయి ఉంటే మనకు అది ఇప్పుడు ప్రస్తుతానికి లేకపోయేది. ఇంకొక ఎవరికో ఇచ్చి పంపిస్తానన్నాడు కానీ ఇక్కడ కస్టమ్స్ కూడా ఆపేస్తాడు. కానీ లక్కీగా ఆయన రావడం ఆ వస్తువు మన దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు చక్కగా దేవుని పనులు ఆ వస్తువు వాడుతున్నాం. ఏమండి, లేకపోతే ఇప్పుడు మళ్ళీ పాత వస్తువే వాడాల్సి వచ్చేది, ఈ క్వాలిటీ ఉండకపోయేది. అని ఆయన చిత్తం అలా మనం అనుకున్నామంటే ఆయన ఏదో విధంగా సహాయం చేస్తాడు. టక 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 పనులు జరిగిపోతాయి, రైట్. సో వీళ్ళు అది రాగానే మీరు అడగండి కుర్రాళ్ళని, అందరినీ పిలిచాను, వాళ్ళ చేతుల్లో పెట్టాను, ప్రార్థన చేసి వాళ్ళ చేతుల్లో పెట్టేశాను, ముగ్గురికి అప్పగించానండి ఆ బాధ్యత. మరి గాళ్ళదే, పాపం పుణ్యం వాళ్ళదే, ఇంకా మనకు సంబంధం లేదు. వీళ్ళు ముగ్గురు చేతుల్లో పెట్టేశా, పెట్టేసి వస్తువులు జాగ్రత్తగా వాడండి ఆయన. ఎవరి పనిది, దేవుని పని. ఇది ఎవరికి ప్రతిష్ఠించేశాం, దేవుని పనికి ప్రతిష్ఠించేశాం కాబట్టి జాగ్రత్తగా వాడండి. సేమ్ ఇలాగేనట వాళ్ళు బంగారు వస్తువులు చేయించారట. ఆ దహన బల్లు అర్పించటందు ఉపయోగపడినట్లు
ఉపకరణాలు గరిటెలు వెండి బంగారాల ఉపకరణాలు చేయించారట యెహోయాదాయన అన్ని దినములు. బాగా చూడండి ఏమని రాయబడింది అక్కడ, యెహోయాదా ఉన్న అన్ని దినములు యెహోవా మందిరములో దహన బలులు నిత్యము అర్పింపబడిన. అంటే ఒక మనిషి కరెక్ట్గా ఉంటే దేవుని పని ఆగదండి. బాగా అర్థం చేసుకోండి, ఒక మనిషి డెడికేటెడ్గా కరెక్ట్గా ఉంటే దేవుని పని ఎప్పటికీ ఆగదు. యెహోయాదా ప్రారంభం ఎలాగుందో ముగింపు అంతకంటే బాగుంది. అందుకే పౌలు భక్తుడు కూడా ఒక మంచి మాట మాట్లాడతాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు ఏం చేశాను కడముట్టించాను అన్నాడు. మన దరిద్రం ఏంటంటే మన క్రైస్తవ్యులు ఈ వచనాన్ని ఎవడ బడితాడికి వాడేస్తుంటారు. నేను మొన్న ఈ మధ్య చెప్పాను, ఒక పాచి గొప్ప అద్భుతమైన తాగుబో చచ్చిపోతే ఈ వచనం రాశారట ఫ్లెక్స్ మీద. ఏమని, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి. ఎక్కడ పోరాడో నాయన నువ్వు, బ్యాందీ సాబు దగ్గర రోజు బ్యాందీ సాబు దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడా అలా అని పోరాడి నీ నిప్పు సంపాదించి తెచ్చుకున్నావు. ఇంట్లో డబ్బుల కోసం పెళ్ళంతో పోరాడావు, పిల్లలతో పోరాడావు, రోడ్డు మీద ఆనిండి గుద్దేసి పోలీసులతో పోరాడావు, ఆటో డ్రైవర్లతో పోరాడావు, ఇన్ని పోరాటాలు పోరాడి హాస్పిటల్లో వైద్యులతో కూడా పోరాడి చివరికి ప్రాణంతో పోరాడి చచ్చిపోతే ఫ్లెక్స్ కట్టి ఏం రాయాలట ఇప్పుడు ఈ మహానుభావుడికి. బ్రాందీ షాపు దగ్గర మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి నా పెళ్ళాన్ని బాధ పెట్టి తిని పిల్లలను బాధ పెట్టి తిని కుటుంబాన్ని నాశనం చేసి తిని ప్రభు సన్నిధికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను నీతిమంతులను తాగుబోతులను జ్ఞాపకము చేసుకున్నట్ మనకు ఆశీర్వాదకరమని రాసుకోవాలన్నమాట. ఇప్పుడు అంతే అలా రాసుకోవాలా, ఆ వచనాన్ని ఎవడబడితే వాడికి వాడేకంటారు దౌర్భాగ్యులారా, ఇలా చెప్పాలి మీరు. రేపటి నుంచి అలా చెప్పండి, నేను చెప్తే బాగోదు. అర్థమైందా, మీరు చెప్పండి బాగుంటుంది. ఏమని చెప్తారు రేపటి నుంచి మీరు, అరే దౌర్భాగ్యులారా ఈ వచనాన్ని ఎవడబడితే వాడికి వాడేకండ్రా, బుర్ర బుద్ధి వాడండిరా, బైబిల్ సరిగా చదివి చావండిరా దౌర్భాగ్యులరా అని చెప్పండి. మీరు అలా చెప్తేనే బాగుపడతారు కొంతమంది, నేను చెప్తే ఇష్టపడరు అందుకే నేను చెప్పట్లేదు. అర్థమైంది కదా, మీరు చెప్తే బాగుంటుంది. మీరు ఫేస్బుక్లో చెప్తారో వాట్సాప్లో చెప్తారో పర్సనల్గా మెసేజ్ పెట్టి చెప్తారో అలాంటి వాళ్ళకి మీరు చెప్పండి, నేను చెప్తే మళ్ళీ నా మీద కోప్పడతారు, నాకు భయం అందుకే నేను చెప్పను. మీరు చెప్పండి. ఒక సేవకుడు స్థిరంగా నిలబడినప్పుడట పని ఎలా జరిగిందట, నిత్యం జరిగిందట అండి, ఆగిపోలేదట. ఎందుకు, విశ్వాసం ఉంటే ఏ పని ఆగదు. దేవుడు అతన్ని ఆశీర్వదించి జరిగించుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెహోయాదా అతను ఉన్నంతకాలం కూడా రాజు బాగున్నాడు, అందరు బాగున్నారు, ప్రజలు బాగున్నారు, పని బాగుంది, అంతా బాగుందండి. కానీ మరి మనిషి ఆయుష్ అయిపోద్దా ఉంటుందా, ఏదో రోజు అయిపోద్ది కదండి. నేను కూడా అది అనుకుంటాను, ఏదో రోజు ఈ వేదిక మీద మీ అన్నయ్య ఉండడు, మీరు మాత్రం ఉంటారు. ఆ రోజు ఒక రోజు వస్తుంది, అర్థమైందా, ఏదో రోజు నేను ఉన్నాను ఇక్కడ, ఆ రోజు వస్తుంది. కానీ మీరు ఉండొచ్చు, మరి నేను లేకపోతే పని ఆగిపోద్దా, పని పాడైపోద్దా, ఆగకూడదు. ఆగినా పర్లేదు, ఏమవ్వకూడదు, పాడవకూడదు. యెహోయాదా ఎప్పుడైతే చనిపోయాడో పాపం మొత్తం రివర్స్ అయిపోయిందట, కథ మొత్తం మారిపోయింది, సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అందుకే చెప్తున్నాను చూడండి, ఒక సమర్థుడు లేకపోతే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి, ఒక సమర్థురాలు లేకపోతే పిల్లలు బ్రతుకులు విచ్ఛిన్నమైపోతాయి, ఒక మంచి గురువు లేకపోతే విద్యార్థుల జీవితాలు అలకల్లోలమైపోతాయి, ఒక మంచి నాయకుడు లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోద్ది, దేశం నాశనం అయిపోద్ది, ప్రపంచం నాశనం అయిపోద్ది. అందుకే దారి చూపేవాళ్ళు ఉండడం చాలా అవసరం ఈ ప్రపంచానికి, నాయకులు చాలా అవసరం, ఆలోచన చెప్పేవాళ్ళు అవసరం, మంచిగా నడిపించేవాళ్ళు అవసరం, మంచిగా పాఠాలు నేర్పించేవాళ్ళు అవసరం, గురువు అవసరం, గురువు అవసరం, గురువు ఉండాలి, ఉపాధ్యాయుడు ఉండాలి, ఉపదేశకుడు ఉండాలి. వాళ్ళు లేకపోతే మన బతుకులు పాడైపోతాయి, కాపరి లేకపోతే గొర్రెలు ఏమైపోతాయట, చెదిరిపోతాయని రాయబడింది వాక్యంలో. మంచి కాపరి ఉండాలి, మంచిగా నడిపించాలి, లేకపోతే గొర్రెలు చెదిరిపోతాయి. ఇప్పుడు యెహోయాదా మరణం ఆ తరంలో ఎంత నష్టాన్ని మిగిల్చిందంటే చూడండి, యెహోయాదా 15వ వచనం, దినములు గడిచిన వృద్ధుడై చనిపోయేను. అందరం చనిపోతామమ్మా, కానీ ఎలా చనిపోయాడు తెలుసా, విశ్వాసాన్ని కాపాడుకుని పులిలా బతికి చచ్చిపోయాడు, పులిలాగా. అప్పుడప్పుడు చూడండి, ఏదో సామెత చెప్తారు, నిజమాబద్ధమనో తెలియదు, ఏనుగు బతికినా వెయ్యేనట, సచ్చినా వెయ్యేనట, మరి నిజమాబద్ధమో తెలియదు,
ఒక నిజమైతే మంచిదే, ఎందుకంటే బతికి నేనుగుని నేను అమ్మలేదు, చచ్చి నేనుగుని నేను ఎప్పుడు అమ్మలేదు. సో కాబట్టి నాకు తెలీదు. అలా ఉండాలట, బతికినా వెయ్యే, చచ్చినా వెయ్యే. అంటే రాజులా బతకాలి, రాజులాగే చావాలి. విశ్వాసం విషయంలో గొప్పగా బతకాలి, గొప్పగానే చావాలి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఎలా చనిపోయాడమ్మా యెహోయాదా? ఇస్రాయేలీలు అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు, 130 బా. మనకైతే డబుల్ ఆయుస్సు. మన బతుకులు, 2 బతుకులు బతికేశాడు ఒక్కడే. మనం 65కి ఏమైపోతున్నాం? అవుట్ అయిపోతున్నాం. చాలామంది 65కి అవుట్ అయిపోతున్నారు కదా. ఎందుకు 65కి అవుట్ అయిపోతున్నారంటే, సరైన ఫుడ్ దొరకదు మనకి, సరైన వాతావరణం ఉండదు మనకి, సరైన అలవాట్లు ఉండి సావో. ఏది పడితే తినేస్తాం, ఎలా పడితే అలా ఉంటాం, ఎలా పడితే అలా బతికేస్తాం. సో దానివల్ల మనం తొందరగా పోతున్నాం అనుకుంటాను. 2, కల్తీ. కల్తీ ఎక్కడ చూసినా ఏముందమ్మా? కల్తీ, పాలు కల్తీ, నీళ్ళు కల్తీ, తిండి కల్తీ, మందులు కల్తీ, పిల్లల మందుల దగ్గర కూడా కల్తీ. దరిద్రులు పిల్లల మందులు కూడా కల్తీ చేస్తున్నారు ఇండియాలో. కల్తీ, అన్నీ కల్తీ. ఇన్ని కల్తీల్లో మరి ఆయుష్ ఏమైపోతుంది? ఇన్ని కల్తీలు తినేయడం వల్ల తగ్గిపోతుంది. సరే 65 గొప్ప అనుకుందాం. ఈ 130 2 ఆయుష్లు తీసుకున్నాడు, కానీ ఒక ఆయుష్లోనే తేడా కొట్టేస్తున్న బతుకులు 2 ఆయుష్లు తీసుకున్న గొప్పగా బతికాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి అతనికి కదా. ఒక ఆయుష్కే తేడా కొట్టేస్తాను. అతడు చనిపోయినప్పుడు, అతడు ఇస్రాయేలీలో 16 వచనం అతని గురించి దేవుడు ఏమి రాయించాడు చూడండి. అతడు ఇస్రాయేలీలో దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించెనో. బా 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 బా. ఎలాగంటే అతని గురించి సాక్ష్యం వినబడుతుంది. ఏమి వినబడుతుందమ్మా సాక్ష్యం? దేవుని దృష్టికి మంచోడట, ఇస్రాయేలీల అందరి దృష్టికి కూడా ఎవరట? మంచోడట. ఇస్రాయేలీల దృష్టికి, దేవుడి దృష్టికి, ఇంట్లో వాళ్ళ దృష్టికి కూడా, ఇంట్లో వాళ్ళు కూడా మంచోడని అంటున్నారట. చూడండి, మీ ఇంట్లో వాళ్ళు అందరూ మిమ్మల్ని మంచోడు అంటారా అనరా? తప్పక అంటారా? ఇది అడగండి మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను మంచోడని చెప్పు అంటే, అయ్యో చెప్పేస్తానండి బాబు అందనుకో, అంత మంచోడు అనమాట నువ్వు. అది మీ ఆవిడ మీ దగ్గరికి వచ్చి, నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంటుంది, ఏమండి మీరు కొంచెం నోరు మూసుకుంటారా అంటది. అబ్బా ఎంత సంస్కారం! ఏమంటట? మీరు కొంచెం నోరు మూసుకుంటారండి అంటది యజమానిని. అలాగా ఇప్పుడు మీ ఆవిడ వచ్చి, ఇదిగో నేను మంచిదానా కదా చెప్పు అంటే, అయ్యో నువ్వు మంచిదాని కాపాడవేటా బాబు, నువ్వు ఎంత మంచిదాని అంటే, నీ అంత మంచిది ఈ ప్రపంచంలో ఎక్కడా పుట్టదు, పుట్టినా పెరగదు అన్నాడు అనుకోండి, అంత మంచిదాని అనమాట. సో అలా డిమాండ్ చేసి మంచోడు మంచిదని చెప్పించుకోవడం గొప్ప కాదు. వాళ్ళ హృదయంలోంచి చెప్పాలి, ఇతను చాలా మంచోడు, నువ్వు కనబడకపోతే కుమిలి తల్లడిల్లిపోవాలి, అలా ఉండాలి నీ మంచితనం ఇంట్లో బయట అని చోట్ల. యెహోయాదా చనిపోయిన తర్వాత యోధా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. ఇక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఎవరికి? రాజుగారికి. రాజుగారి డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకు డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది అంటే, మంచి ఆహారం పోయింది. ఏ ఆహారం వచ్చింది? చెడ్డ ఆహారం వచ్చింది. మీరు అనుకోవచ్చు బోధే కదండి, ఏ బోధ అయితే ఏముందండి అని. బోధే అసలు పునాది. ఏ బోధ అయితే ఏముందని అనుకు. భోజనం, ఏ భోజనం అయితే ఏముందలండి అంటావా? అను. ఆరోగ్యం ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. ఏ మందులైతే ఏముందలండి అంటావా? అను. ఆరోగ్యం ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. ఏ బోధ అయితే ఏముందలండి అని అనుకో. బోధ చాలా 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 ఇంపార్టెంట్. బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే బోధే మనకు బువ్వ. భోజనం, బోధ మనకేంటి చెప్పండి? భోజనం. అందుకే క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, అక్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడండి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిచ్చింది. చూడండి ఎలా భ్రష్టత్వానికి వెళ్ళిపోయాడు అతను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి, చూసారా, యథా రాజా తథా ప్రజ. ఆ సామెత ఇక్కడ కనబడుతుంది మనకు కరెక్ట్గా కొట్టొచ్చినట్టు. రాజుగారు కరెక్ట్గా ఉన్నప్పుడు ప్రజలు కూడా ఎలా ఉన్నారు? కరెక్ట్గా ఉన్నారు. రాజుగారు దెబ్బ కొట్టేశాక ప్రజలు కూడా ఏం కొట్టేశారు? దెబ్బ కొట్టేశారు. విడిచేశారట, దేవుణ్ణి విడిచిపెట్టేశారట, మందిరాన్ని విడిచిపెట్టేశారట. అక్కర్లేని బయలు దేవతా స్తంభాలు
పూజలు ఇవి మొదలుపెట్టారు. ఏంటంటే చిన్నపిల్లల్ని బలిచ్చే కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు వాళ్ళు. అపవిత్ర ప్రవర్తనకి తలొగ్గారు, నీచ కార్యాలు చేయడం మొదలుపెట్టారు, దుర్మార్గపు కార్యాలు చేయడం మొదలుపెట్టారు, దేవుడి పేరిట దుర్మార్గపు పనులు చేయడం మొదలుపెట్టారు. అలా భ్రష్టత్వానికి వెళ్ళిపోయారు. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యోధావారి మీదకి యెరూషలేము కాపురస్తుల మీదకి కోపం వచ్చెను. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారు చెవియొగ్గనంత దుస్థితికి వెళ్ళిపోయారట. కార్యారంభం బాగుంది, కార్యాంతం ఏమైంది? దెబ్బతినిపోయింది. ఆత్మీయ జీవితం ఏమైపోయింది? ఇప్పుడు నష్టపోయింది. మనుషులాళ్లే, మెటీరియల్ మారిపోయింది లోపల. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, బట్టల కాదురా మార్చాల్సింది, ఏం మార్చాలి? బతుకులు మార్చాలి. బట్టలు కాదు మార్చాల్సింది, ఏం మార్చాలి? బతుకులు మార్చాలి. బట్టలను బట్టి బతుకు మారదు, బట్టలను బట్టి బతుకులు మారవు. అందుకే బట్టలుగా చూడాల్సింది ఏం చూడాలి? బతుకులు చూడాలి. వీళ్ళ మనుషులు శరీరాలు అవే, కానీ బ్రతుకులు చూడండి ఎలా మారిపోయారు. భ్రష్టత్వం వైపు వెళ్ళిపోయారు. గొప్పగా బతుకుతారు అనుకున్న వాళ్ళు ఒక్క నాయకుడు చచ్చిపోగానే నాశనం. అందుకే మంచి కాపరి కావాలి, మంచి వైద్యుడు కావాలి, మంచి నాయకుడు కావాలి, మంచి నాయకుడు కావాలి, మంచి బోధ కావాలి, మంచి బోధకుడు కావాలి, మంచి భోజనం పెట్టాలి. మొమాటము లేని వాడై బోధించాలి. అలాంటి బోధ. డాక్టర్ గారికి మొమాటం ఉండొచ్చా? అంటే రండి ఇంజక్షన్ చేస్తే మీరు ఏమైనా బాధపడతారేమో అనుకోనండి, చేయలేదండి అన్నాడు అనుకోండి డాక్టర్. డాక్టరేట్ అతను 24 గంటలు ఎప్పు వచ్చిందండి, కాకపోతే కత్తి అంటే మిమ్మల్ని కోస్తే మళ్ళీ ఏమైనా బాధపడతారేమో అని కత్తి వేయలేదండి మీ మీద. అంటే ఏమైపోతాడు మరి అవతలడు? చచ్చిపోతాడు. బోధకుడు అలా ఉండకూడదు. వేసేయి, కత్తేసేయి, ఇంజక్షన్ చేసేయి, మందేసేయి. బోధకుడి దగ్గర అలాంటి ఉండకూడదు, మామాట ఉండకూడదు. అందుకే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చేయమని వారు, నీవు మామాటము లేనివాడవనియు ఎవనిని లక్ష్య పెట్టని వాడవనియు ఎరుగుదుమని యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చారు. ఇంతకాళ్ళు అందరూ ఇచ్చారు దెబ్బలు తినేసిన వాళ్ళే. దెబ్బలంటే ఆత్మీయ దెబ్బలు. లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తున్నా కూడా ఏమని చెప్పారట వచ్చి, నీవు మామాటము లేనివాడవు, ఎవనిని లక్ష్య పెట్టని ఉన్నతమైన బోధ దేవునికి భయపడి చేయు వాడవు. నువ్వు దేవుని ఎందు భయము గలవాడవు. రైట్? సో చూడండి, సరైన యజమాని లేకపోతే వ్యవస్థ మొత్తం ఏమైపోయిందమ్మా? దెబ్బతినిపోయింది. ఒకసారి ఆలోచించండి, ఇంట్లో యజమాని లేడనుకోండి, పిల్లల మాట వింటారా? తండ్రి లేని కుటుంబం ఏమైపోద్ది? తల్లడిల్లిపోద్ది. తల్లి లేని కుటుంబం ఏమైపోద్ది? కుక్కలు చింపిన విస్తరాక అయిపోద్ది. అందుకే పెద్ద ఉండాలి ఇంట్లో, సమర్థవంతుడు ఉండాలి, నాయకత్వం బాగుండాలి, చక్కగా వారిని నడిపించే కాపరి కావాలి. కుటుంబంలో అయినా, సమాజంలో అయినా, దేశంలో అయినా, మందిరంలో అయినా సరే, సంఘంలో అయినా సరే, యెహోయాదా లేని లోటు కనబడిందా కనబడలేదా చెప్పండి మీరు. చెప్పండి అమ్మా, కనబడిందా కనబడలేదా? చాలా స్పష్టంగా కనబడింది. అంత స్వర్ణయుగం చివరికి ఏమైపోయింది? మట్టి పిల్లల కింద ఆత్మీయత నలిగిపోయే దుస్థితికి దిగజారిపోయింది, దుస్థితికి దిగజారిపోయింది. చివరికి రాజు ఏం చేశారంటే, ప్రవక్తలను పంపిస్తుంటే ప్రవక్తల మాటలు లెక్క చేయలేదట. ఆ రోజు వీళ్ళు ఏం చేశారంటే, మరొక రాజు వీళ్ళ దేశం మీదకి యుద్ధానికి వస్తున్నాడని తెలిసి అతన్ని ఆపాలని ఏం చేశాడంటే, దేవుని మందిరంలో ఉన్నటువంటి పాత్రలు, దేవుడి కోసం ప్రతిష్ఠించిన వస్తువులన్నీ కూడా రాజుకి ఇచ్చేసాడట, రాజుకి ఇచ్చేసాడట, దమస్కు రాజుని వద్దకు పంపించేశారట. సో ఆ రాజు దగ్గర పంపించేస్తే వాళ్ళందరూ ఈ డబ్బులన్నీ తీసుకుని ఆగిపోతారు అని ఆ డబ్బులన్నీ ఇచ్చేసారట, ఆ మందిరంలో అన్నీ ఇచ్చేసారట, పాత్రలన్నీ ఇచ్చేసారట. చూడండి, అంటే మందిరానికి విలువ లేదు, దేవునికి విలువ లేదు, ఆ బ్రతుక్కి విలువ లేదు, బోధకి విలువ లేదు. అలా రాజు భ్రష్టత్వానికి దిగజారిపోయిన దుస్థితిలో చివరికి దేవుడు ఏం చేశాడంటే, ఇతను ఎవరి వల్ల బాగుపడ్డాడు? యెహోయాదా వల్ల బాగుపడ్డాడు. యెహోయాదాకు కొడుకున్నాడండి. యెహోయాదాకు ఎవరున్నారు? ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు కూడా వాళ్ళ నాన్నగారులాగా చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. ఇప్పుడు కొడుక్కి ఎలాగైతే బుద్ధి చెప్పాడో రాజుగారికి అలాగే బుద్ధి చెప్పాడు. 7 ఏళ్ల వయసులో పరిపాలన మొదలుపెట్టినప్పుడు ఈ రాజుని ఎలాగైతే పెంచాడో యెహోయాదా, కొడుకును కూడా అలాగే పెంచాడు. ఒక పక్క కొడుకును చక్కగా దేవుళ్ళు పెంచాడు, ఒక పక్క రాజుగారిని కూడా 7 ఏళ్ల వయసు నుంచి ఎక్కడ పెంచాడు? దేవుళ్ళు పెంచాడు. అలా ఇద్దరిని దేవుళ్ళు పెంచితే ఒకనొక దినాన్ని ఏం జరిగిందో మీరు జాగ్రత్తగా చూడండి. 20వ వచనం, అప్పుడు దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ యాజకుడుగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా. ఏం పేరు ఆయన పేరు? జకర్యా. యెహోయాదా కుమారుడి పేరు ఏం పేరు?
జకర్యా. పరిశుద్ధాత్ముడు జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. ఏమండి, ఎప్పుడైతే ఇలాంటి బోధ బోధించాడో వెంటనే వీళ్ళందరూ ఏం చేశారట, జకర్యా గారి మీద కుట్ర చేశారట. ఆ కుట్ర చేసి రాజు మాటను బట్టి, ఎవరి మాటను బట్టి? రాజు మాటను బట్టి. యెహోవా మందిరపు ఆవరణం లోపలే ఏ మందిరాన్నైతే వాళ్ళ నాన్నగారు బాగు చేయించాడో, ఏ మందిరంలో అయితే బంగారపు పాత్రలు ఉండాలని కోరుకున్నాడో, ఏ మందిరం అయితే ఈ ప్రజలందరికీ ఉపయోగపడాలని అన్ని కష్టాలు పడి 130 ఏళ్ల పాటు తన బ్రతుకంతా ప్రజల కొరకు ధారపోశాడో, ఆ మహానుభావుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న సొంత కొడుకు జకర్యా వాళ్ళ నాన్నగారు బాటలో నడుస్తున్నాడు. మా నాన్నగారు ఉన్నప్పుడు చాలా బాగుండేది, మా నాన్నగారు చనిపోయారు, వ్యవస్థ మొత్తం పాడైపోయింది. మా నాన్నగారు చనిపోయాక రాజు పాడైపోయాడు, మా నాన్నగారు చనిపోయాక ప్రజలు పాడైపోయారు, మా నాన్నగారు చనిపోయాక అందరూ పాడైపోయారు. నా తండ్రికి, పరలోకపు తండ్రికి బాధ కలిగిస్తున్నారు, పరలోకపు తండ్రికి వేదన మిగిలిస్తున్నారు, పరలోకపు తండ్రిని బాధ పెడుతున్నారు అని ఆలోచించి పరిశుద్ధాత్మ ప్రేరణ గలవాడై, పరిశుద్ధాత్మ శక్తితో నిండుకునిన వాడై ప్రజల దగ్గరకు వచ్చి, రే మీ బతుకులు మార్చుకోండిరా, మీరు వర్ధిల్లర్రా, తప్పురా మీరు చేసేది, పాపంరా మీరు చేసేది, అన్యాయంరా మీరు చేసేది, అక్రమమైన కార్యాల్లోకి వెళ్ళిపోతున్నారా, భక్తిని పాడు చేసుకున్నారు, బ్రతుకులు పాడు చేసుకున్నారు, నీతిగా బతకండి, విశ్వాసంతో ఉండండి, యథార్థంగా ఉండండి, ఎలా మొదలు పెట్టారు ఎలా ముగిస్తున్నారు, మీ కార్యారంభం ఏంటి, మీ కార్యాంతం ఏంటి, ఎందుకు ఇలా తగలడిపోయారు, మా నాన్నగారు ఉన్నప్పుడు ఎంత బాగుండే మీ జీవితాలు, మా నాన్నగారు ఉండేప్పుడు రాజు ఎంత బాగుండేవాడు, ఇప్పుడు ఎందుకు రాజు ఇలాగైపోయాడు, మీరు అందరూ ఇలాగైపోయారని దేవుని సన్నిధిలో నిలబడి ప్రకటించాడు, ఖండితంగా ఆజ్ఞాపించాడు, హెచ్చరిక చేశాడు, బుద్ధి చెప్పాడు, ఖండించాడు, గద్దించాడు. అలా జరిగినప్పుడట రాజుకి ఏమొచ్చిందంటే విపరీతమైన కోపం వచ్చేసింది. ఎందుకంటే నేను రాజుని ఇక్కడ ఏం చేద్దాం, చంపేయండి అన్నాడట. ఎలా చంపమంటావు రాజా, ఎక్కడ చంపమంటావు రాజా, ఏం చేస్తారంటే ఏ మందిరం అయితే వాళ్ళ నాన్న బాగు చేయించాడో నాకు ప్రేరణ కలిగించి, ఏ మందిరంలో అయితే కానుకలు పెట్టి మరీ జనందరి దగ్గర డబ్బులు పోగేసి అందరి డబ్బులతో చక్కటి మందిరాన్ని బాగు చేసామో ఆ మందిరంలోకి ఆ నీడ్చుకొని రండి. ఒక రకంగా నన్ను అడిగితే నేనేమంటాను తెలుసా, తమ్ముడితో సమానం అండి. రాజుకి ఎవరతను, జకర్యా, తమ్ముడితో సమానం. ఎందుకో తెలుసా, తండ్రి లేని నిన్ను అతని తండ్రి పెంచి పెద్ద చేశాడు, తండ్రి లేని నీకు అతని తండ్రి తండ్రి అయ్యాడు, అతన్ని ఎలాగైతే పెంచాడో నిన్ను అలాగే పెంచాడు, అతన్ని ఎలాగైతే సాకాడో నిన్ను అలాగే సాకాడు, అతన్ని ఎలాగైతే తీర్చిదిద్దాడో నిన్ను అలాగే తీర్చిదిద్దాడు. 130 ఏళ్ల జీవితంలో తనకిద్దరు కొడుకులనే భావించాడు. జకర్యా ఎంతో, యోవాషు కూడా అంతే, యెహోయాదాకి. జకర్యాను ఎలా పెంచాడో యోవాషును కూడా అలాగే పెంచాడు, మంచిగా పెంచాడు, మంచి బుద్ధులు నేర్పించాడు, పెళ్లి కూడా చేశాడు దగ్గరుండి. నాకు తెలిసి ఆ పెళ్లిలో ఈ జకర్యా కూడా కష్టపడి ఉంటాడు. అందరూ కలిసి ఒక ఫ్యామిలీలా బతుకుతున్నారు. మనా అనుకుంటే చంపగలవా, మనా అనుకుంటే చంపగలవా? ఆయన అంత మేలు చేసినోడిని చచ్చిపోయేంత వరకు నీ కోసం, నీ రాజ్యం కోసమే ఆలోచించాడే, చచ్చిపోయేంత వరకు నీ కుటుంబం కోసం ఆలోచించాడు, చివరికి నీ పెళ్ళిళ్ళు కూడా చేశాడే, నీ పిల్లల విషయంలో తోడుగా ఉన్నాడు, నీకు అన్ని విషయాల్లో తోడుగా ఉన్న ఒక యాజకుడు, నువ్వు బాగుండాలని ప్రార్థించిన వాడు, నీ కుటుంబం బాగుండాలని ప్రార్థించిన వాడు, అలాంటి యాజకుణ్ణి, ఆ యాజకుని కొడుకు సొంత తమ్ముళ్ళు లెక్క, సొంత తమ్ముళ్ళు లెక్క, నువ్వు తప్పు చేస్తున్నావని గద్దించినందుకు, నీ బ్రతుకు బాగాలేదు సరిదిద్దుకో అని హెచ్చరించినందుకు, రాజా నువ్వు ఒక్కడు చెడిపోయినందుకు ప్రజలందరూ చెడిపోతున్నారయ్యా, నువ్వు ఒక్కడు నాశనం అయిపోతే ప్రజలందరూ ఏమైపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. ఇక కాపరి దారి తప్పితే గొర్రెలందరూ ఏమైపోతారు, దారి తప్పిపోతారు. ఎందుకంటే గొర్రెలకు తెలియదు ఏ దారిలో వెళ్ళాలో, కాపరి ఇటు నడిస్తే గొర్రెలు కూడా అటే నడుస్తాయి. సో రాజు చెడిపోయాడు, ప్రజలందరూ చెడిపోయారు, తప్పు అని ఖండించినందుకట 1 ఫైన్ డే అదే మందిరంలోకి తీసుకొచ్చారట.
అదే మందిరంలో జకరియాను నిలబెట్టారట. అందరూ కానుకలు తెచ్చిన ఆ చేతులే, ఆ మందిరానికి కానుకలు తెచ్చిన ఆ చేతులే ఇప్పుడు ఆ మందిరానికి ఏం పట్టుకొచ్చాయట? రాళ్ళు పట్టుకొచ్చాయట. ఎంత ఘోరమైన దుస్థితి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని సంఘమా. మందిరానికి కానుకలు తెచ్చిన వారే మందిరానికి ఏం తెచ్చారు? ఇప్పుడు రాళ్ళు తెచ్చారు. ఇప్పుడు ఆ రాళ్లతో సేవకుణ్ణి కొడుతున్నారు. ఆహా, ఎంత ఆధిక్యత వచ్చేసింది వీళ్ళకి. మందిరంలో సేవకుణ్ణి కొట్టి చంపడం రాజాజ్ఞ బయలుదేరింది. చంపేయండి ఆణ్ణి. ఎవడో ఒకడు వచ్చి చెప్పే ఉండి ఉంటాడుగా, కనీసం బుర్రకి దేవుడైన ఆలోచన ఇస్తాడుగా, అరే నాయన తప్పురా, నిన్ను పెంచి పెద్ద చేసిన ఆయన కుమారుడురా, నీకోసం తన జీవితాన్ని ధారపోసిన ఆయన కుమారుడురా, పాపంరా, అలా కొట్టకూడదు, అది చాలా తప్పు, చంపకూడదు అలాగా, ఆ ఆలోచన నీకు రాకూడదు, అసలు అన్యాయం ఇది, ఇది నీ క్షేమం కాదు, నీ కుటుంబానికి క్షేమం కాదు, ఇది మంచిది కాదురా నాయన, ఈ పాపం ఊరికే పోదు, ఇలాంటి పాపపు కర్మలు ఊరికే పోవు, అది దేవుని సన్నిధి. ఒకప్పుడు ఎలాగుండేవాడివి, ఆ మందిరం కోసం వస్తువులు కొనిచ్చావు, వస్తువులు సమకూర్చావు, బంగారంతో చేయించావు వస్తువులు, ఈరోజు ఆ వస్తువులన్నీ తీసుకెళ్ళి ఎవడికో రాజుకు తాకట్టేసావు, మందిరాన్ని పాడుబడేలా చేసావు, జనాలందరినీ తీసుకెళ్ళి బయలుకి అప్పగించావు, అక్కడ ఆరాధనలు చేయమంటున్నావు, ప్రజలందరినీ పాడు చేసావు. 7 ఏళ్ల వయసులో మొదలుపెట్టావు ప్రయాణం, యవ్వన దశకు వచ్చేసరికి చెడిపోయావు, యవ్వన దశకు వచ్చేసరికి నాశనం అయిపోయావు. 40 ఏళ్ల పరిపాలన అనేది, ఈ 40 ఏళ్ల పరిపాలనలో చివరకు వచ్చేసరికి భ్రష్టు పట్టిపోయి తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు. నిన్ను పెంచిన యాజకుడిని చంపాలని ప్రయత్నం చేస్తున్నావు. ఆ యాజకుడు కొడుకు ఇద్దరు, నాకు తెలిసి ఇద్దరు కలిసి ఆడుకుని ఉంటారు 7 ఏళ్ల వయసులో, నాకు తెలిసి ఇద్దరు కలిసి భోజనం చేసి ఉంటారు, నా తెలిసి ఇద్దరు కలిసి తిరిగి ఉంటారు. చిన్నపిల్లలు 7 ఏళ్ళు 8 ఏళ్ళు అంటే వాళ్ళకి ఏమీ తెలియదు, కలిసిమెలిసి ఆడుకుంటారు వాళ్ళు. పిల్లల మనసులు పెద్దోళ్ళ మనసుల కంటే స్వచ్ఛంగా ఉంటాయి కాబట్టి తొందరగా కలిసిపోతారు వాళ్ళు, తొందరగా కలిసిపోయి స్నేహితులైపోతారు, అప్పటికప్పుడే కొట్టుకుంటారు, అప్పటికప్పుడు ఏమైపోతారు, కలిసిపోతారు. అలాంటి స్వచ్ఛమైన మనసులు పిల్లలవి. అలాంటి పిల్లాడిని చంపించడం పాపంరా అని మైండ్కి అనిపిస్తే ఖచ్చితంగా ఆగేవాడు, కానీ ఆగలేదట. ఆ జకరి అనే ఆయన్ని అన్యాయంగా రాళ్లతో కొట్టేశారు. ఏం చేశారు? చంపేశారు. అతడు చేసిన ఉపకారాలన్నీ మరిచిపోయాడట. చూడండి, అతడు చేసిన ఉపకారములన్నిటినీ మరిచిపోయాడట. ఆ జకరియా తండ్రి అయిన 22వ వచనం చూడండి, దేవుడు ఎంత బాధతో వ్రాయించాడు. ఈ ప్రకారము రాజైన యోవాషు జకరియా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచినవాడై. భ్రష్టత్వం మనిషిలోకి వస్తే ఇలాగే మారిపోతారు. అరే మనకు ఉపయోగపడ్డాడు కదా ఈ సేవకుడు వల్లే కదా మనకింత మేలు జరిగింది, ఈ సేవకుడు వల్లే కదా నేను 7 ఏళ్ల వయస్సు నుంచి ఎదిగాను, ఈ సేవకుడు లేకపోతే నాకు జీవితమే లేదు కదా, ఈ సేవకుడే కదా నాకు పునాదీసునుడు, అతన్ని కొడుకుని చంపటం మంచిదా, అతను బతికినంత కాలం నా మంచే కోరుకున్నాడు, నాకే ఉపకారం చేశాడు, కుటుంబాన్ని కూడా పట్టించుకోవడం మానేసి నా దగ్గరే ఉండేవాడు, నా కోసమే అహర్నిస్లో ప్రార్థన చేశాడు, నా కోసమే ఆలోచన చేశాడు, ఇంత మంచి సేవకుడిని కుమారుణ్ణి చంపడం న్యాయమా అని ఆలోచించుకోలేకపోయాడట. కనీసం అతడు చేసిన ఉపకారాలు కూడా ఇతనికి ఏం లేదట, గుర్తురాలేదట. మరిచిపోయాడట. ఈ ప్రకారము మరిచిపోయి, తనకు చేసిన ఉపకారం మరిచిపోయి అతని కుమారుణ్ణి చంపించాడట. ఆ జకరియా దెబ్బలు తింటున్నాడు, రాళ్లతో కొడుతున్నారు. రాళ్లతో కొట్టడం అంటే ఒక రోజులో ఒక క్షణంలో చావరు కదమ్మా, ఒక్కో దెబ్బ శరీరాన్ని తగిలినప్పుడు ఒక్కో రాయి ఒక్కో ముక్క తీసేస్తుంటుంది, ఒక్కో రాయి ఒక్కో గాయం చేస్తుంది. అంటే రాళ్లతో కొడితే చచ్చిపోయేవాళ్ళు మాంసం ముద్దలు అయిపోయి చచ్చిపోతారు, ఎందుకంటే 100 రాళ్ళు చుట్టుముట్టేస్తాయి ఒకేసారి, అన్ని వైపుల నుంచి రాళ్ళు వస్తాయి, తగులుతూ ఉంటాయి, రాళ్ళు లోపలికి చొచ్చుకుపోతూ ఉంటే మాంసం ముద్దలాగా మారిపోయి ఆ మనిషి ఏమైపోతాడు, చచ్చిపోతాడు. చావడానికి ముందట ఒక మాటని చచ్చిపోయాడట. ఏమన్నాడట, నువ్వు నాశనం అయిపోతావు రో అనలేదట,
ఏమన్నాడట చూడండి, అతడు చనిపోవునప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అన్నాడట. ఏమన్నాడట, యెహోవా దీనిని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక. దేవుడు ఒకరోజు న్యాయమైన తీర్పు తీరుస్తాడు. దేవుడు ఒకరోజు నా రక్తానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. యోవాషు, నేను నీకు ఏ అన్యాయం చేయలేదు, నువ్వు బాగుండాలని కోరుకున్నాను, నువ్వు మంచిగా ఉండాలని నీకు హెచ్చరిక చేశాను, నీకు బుద్ధి చెప్పాను తప్ప నీ కుటుంబాన్ని నేను పాడు చేయలేదు. కానీ ఈరోజు నన్ను చంపేస్తున్నావు, నా పిల్లలు అన్యాయం అయిపోతారు. యెహోయాదాకు మనవలు ఉంటారు, వాళ్ళు అన్యాయం అయిపోతారు. యెహోయాదా కుటుంబం అన్యాయం అయిపోద్ది. పాప జకర్యా భార్య ఎవరైతే ఉన్నారో ఆమె అన్యాయం అయిపోద్ది. వాళ్ళ కుటుంబం అనాథలు అయిపోతారు, దిక్కులేని వాళ్ళు అయిపోతారు. అది కూడా ఆలోచించలేదు రాజు. ఒక మాట బుద్ధి చెప్పినందుకు, ఖండించినందుకు, గద్దించినందుకు అతని జీవితాన్ని నాశనం చేసేసాడు. అప్పుడు అతను మాట్లాడుతున్నాడు, దేవుడు దీనిని విచారణలోనికి తెచ్చునుగాక. ఆ తర్వాత ఆ కర్మ కొట్టేసింది. యోవాషు జీవితం సర్వనాశనం. చచ్చిపోయాడు, కుక్క చావు చచ్చిపోయాడు. శత్రువులు రేగిపోయారు, వచ్చారు చంపేశారు. అతని బ్రతుకు నాశనం అయిపోయింది. చూడండి, అతని బ్రతుకు నాశనం అయిపోయింది. చూడండి 25వ వచనం, వారు యోవాషును 24 నుంచి చదువుదాం. సిరియనులు చిన్న దండుతో వచ్చినను. సిరియనులు చిన్న దండు వచ్చిందంటే మళ్ళీ పెద్ద సైన్యం ఏం కాదు. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. చిన్న గొలకరాయి గొలియాతను చంపేసినట్టు సిరియనులు చిన్న దండు వచ్చిందట. 24వ వచనం, యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన సైన్యాన్ని అప్పగించేశారట. అతి విస్తారమైన సైన్యం చిన్న దండు చేతిలో ఓడిపోయిందట. చూడండి, యోవాషుకు శిక్ష కలిగెను. వారు యోవాసును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. మిక్కిలి రోగి గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటుంది అనుకుంటున్నావేమో, నో ఛాన్స్. ఈరోజు గడిచినట్టు రేపు గడిచిపోద్ది అనుకుంటున్నావేమో, నో ఛాన్స్. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఈరోజు బలంగా ఉన్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించావంటే, దేవునికి విరోధంగా బ్రతికావంటే రేపొద్దున ఒకనొక పరిస్థితి వస్తుంది. ఆ రోజు నీ అన్న వాళ్లే నీకు దూరం అయిపోతారు. జాగ్రత్త. మిక్కిలి రోగి అయి ఉన్నాడట. అప్పుడు యాజకుడైన యెహోయాదా, కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగానే అతన్ని ఏం చేశారట, చంపేశారట. రోగి అయిన వాడు ఇంకేం చేయగలడు? రోగం వచ్చి మంచం పట్టాడు. ఆ ప్రాణహత్య దోషం ఇతని మీదకి వచ్చింది. యెహోవా న్యాయమైన విచారణ చేయునుగాకంటూ చచ్చిపోయాడు. అందుకే కార్యారంభము కంటే చెప్పండి ఏది మేలు, కార్యాంతం మేలు. ఇప్పుడు చెప్పండి, విశ్వాస జీవితాన్ని కట్టుకుంటే బాగుందా, ఇలా పడగొట్టుకుంటే బాగుందా? మొదటి రోజు ఉదయకాలంలో మొదటి సెషన్లో ఒక మంచి సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక మంచి సందేశాన్ని ఇచ్చాడు దేవుడు మనందరికీ ఈ ఉదయకాల సమయంలో. అసలు ఈ సెమినార్లో ఇంకెలాంటి పాఠాలు వినబోతున్నామో మనకు తెలియదు, కానీ ఇది మాత్రం మంచి రెమెడీ మనందరికీ. ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడున్న చెత్త అంతటిని కడిగేసుకుని కొంచెం హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవడానికి ఈ ప్రసంగం మీకు చాలా అవసరం అన్నమాట. అన్నం తినే ముందు ధనియాల రసం తాగినట్టు, మంచి అన్నం తినే ముందు ఏం తాగినట్టు, ఒక ధనియాల కషాయం తాగినట్టు, ఒక మంచి ప్రసంగం ద్వారా దేవుడు మనకు బుద్ధి చెప్పి మనల్ని సెట్ చేస్తున్నాడు. నాయన, ఆ రోజుల్లో ఇంకా చాలా ప్రసంగాలు వినాలి. పాత్రను మొదట కడగటం నేర్చుకో. గిన్నెయు పళ్ళెమును లోపల శుభ్రం చేసి రెడీగా ఉండు. స్టార్టప్ స్టార్టర్స్ అన్నమాట ఇవి. ఈ స్టార్టర్ ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు నిలబడాలి ఆత్మీయంగా. అంటే కార్యారంభము కంటే కార్యాంతము మేలనే పాఠాన్ని నేర్చుకుని ఈ సెషన్ని మొదలు పెడుతున్నాం మనం, ఈ సెమినార్ మొదలు పెడుతున్నాం. ఇంకా రాత్రి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతా పోతాం. నాకు దేవుడు మంచి గొంతు బాగుంటే మధ్యాహ్నం రాత్రి రోజుకు 3 సెషన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను ఇలాంటి పాఠాలతో. కానీ మరి అవకాశం లేకపోతే రోజుకు 2 అయినా తీసుకుంటా. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను సుమి. 6వ రోజుకి వచ్చేసరికి ఆటం మామూలే, మామూలుగా ఉండవు. సాయంత్రం ప్రసంగమే అదిరిపోద్ది.
అందుకే నేను వెయిట్ చేస్తున్నా మీతో పాటు, టైం రాత్రి ఎప్పుడు అవుద్దా అని. మీకే కదా, బయట వాళ్ళకు కూడా చాలామంది కోసం వెయిటింగ్ అక్కడ. సో యూట్యూబ్లో లైవ్ వెళ్తుంది కదా, వాళ్ళు కూడా చూస్తారు, బయట వాళ్ళు కూడా చూడాలి. మతోన్మాదులకు కూడా వెళ్ళాలి, వాళ్ళ ఉన్మాదం చావాలి, లేదా వాళ్ళైనా కుళ్ళుకుళ్ళు చావాలి, ఏదో జరగాలి. సో దేవుడు మనల్ని మంచి స్థితిలో నిలబెట్టాలని కోరుకుంటున్నప్పుడు మనం ఆ స్థితిని పాడు చేసుకోకూడదు. యోవాషులాగా మనలో ఎవ్వరూ ఉండడానికి వీలు లేదు. కట్టుకుందాం, నిలబడదాం, స్థిరపడదాం. ఆ మందిరం కట్టాడు, మందిరం నిలబడింది, దేవుని సేవ జరుగుతుంది. అలా చచ్చిపోయాడు అనుకోండి ఎంత బాగుండేదో. యెహోయాదా మరణం దేవుని దృష్టికి విలువగలది, యోవాషు మరణం దేవుని దృష్టికి అసహ్యమైనది. బాగా ఆలోచించండి, ఎలాంటి మరణం అది? అసహ్యమైన మరణం. కాబట్టి నీ ఆత్మీయ స్థితిలో, విశ్వాసంలో ఎదుగుతా వెళ్ళిపో, కానీ కిందకి మాత్రం రాకు. చిన్నప్పుడు మనందరం వైకుంఠపాళ్ళని ఒక ఆట ఆడాం, ఇక్కడ మొదలైంది ఒకటి దగ్గర, బాగా పైకి వెళ్ళాక అక్కడ ఉంటుంది పెద్దపాము. అది మింగెత్తి మళ్ళీ అడుగు వచ్చేస్తాం, చెప్పండి అడుగు వచ్చేస్తాం, మళ్ళీ రైమని ఒకటికి వచ్చేస్తాం. విశ్వాస జీవితంలో వైకుంఠపాళి పాము మింగినట్టు కిందకి రాకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? పైన పరమపద సోపాన పటం అని ఉంటుంది. నిజంగా ఆట ఒక రకంగా మనకు పాఠం అది. మెట్లు మెట్లు ఎక్కుతూ, నిచ్చెలు ఎక్కుతూ, పావుల నోట్లో పడకుండా పరలోకం పోవాలి. అది వైకుంఠపాళి ఆట. అర్థమైందా? పావుల నోట్లో పడకుండా ఎక్కడ పోవాలి? ఎవరిని మింగుదునా అని గర్జించు సింహాలే వాడు వెతకుచు తిరుగులాడుచున్నాడు. ఇవి యోవాసుని మింగేశాడు, ఇస్రాయల్ అందరిని మింగేశాడు, వాళ్ళ జీవితాలన్నీ నాశనం, సర్వనాశనం అయిపోయింది బతుకంతా. వద్దు బాబు అలాంటి బతుకొద్దు, మీకు అసలు వద్దు, మీరు అలా ఉండకూడదు. మీరు ఇంకా ఆత్మీయంగా ఎదగాలి, గొప్పవాళ్ళు కావాలి, సర్వ సమృద్ధికరమైన స్థితిలో మీరందరూ వర్ధిల్లాలి. అలాంటి ధన్యకరమైన విశ్వాస జీవితం ప్రభువు మీ అందరికీ సమృద్ధిగా అనుగ్రహించి మిమ్మల్ని భాగ్యవంతులుగా తీర్చిదిద్దునుగాక. ఆమెన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, దయగల ప్రభువ, ఈ ఉదయకాలంలో ఒక మంచి ఆలోచన చేత, ఒక మంచి చరిత్రతో మా హృదయాలు తృప్తిపరిచారు తండ్రి. విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో 30x, 60x, 100x ఫలింపజేయండి. ఎంతమంది అయితే ఇతర దేశాల నుండి, ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా వీక్షిస్తున్నారో, ఆ వేలాది మంది, వందలాది మంది, లక్షలాది మంది బిడ్డల హృదయాలకు సత్తువ దయచేయండి. తొట్టిల్లిపోయిన ఆత్మీయ జీవితాలు ప్రసాదించండి, ఆత్మీయ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మేమందరం ఏదో రోజు మరణిస్తాం తండ్రి, మరణం తర్వాత నమ్మకస్తులముగా మీ సన్నిధిలో నిలబడాలి, మీ ఇష్టాన్ని నెరవేర్చే గుంపులో ఉండాలి. యోవాషు బ్రతుకు మాకు వద్దు ప్రభువ, యెహోయాదా బ్రతుకు మాకు కావాలి, జకర్యా లాంటి బ్రతుకు మాకు కావాలి. తొట్టిల్లని, అస్థిరత్వం లేని, స్థిరమైన ఆత్మీయ జీవితాలు కావాలి. మీ ఆశీర్వాదం కావాలి తండ్రి మా అందరి మీద, మీ దీవెన కావాలి ప్రభువ మా మీద, మీ శక్తి కావాలి, మీ పరిశుద్ధాత్మ బలము కావాలి తండ్రి. ఈ సదస్సులో నాతో పాటు ఎంతమంది అయితే ఏకీభవించారో అందరినీ దీవించండి తండ్రి. అలాగే ప్రభు, ఈ సెమినార్ ఇలా జరగాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి, ఒక్క రూపాయి కూడా మా సొంతది కాదు. ప్రజలందరూ తమ కష్టార్జితాన్ని తీసుకొచ్చి ఇచ్చారు ప్రభువా. ఇక్కడున్న వస్తువులు మా అందరివి తండ్రి, ఇక్కడ జరుగుతున్న పనులు మా అందరి కష్టార్జితం ప్రభువా. ఈ కష్టార్జితాన్ని మీ సేవకే వాడుకోండి తండ్రి, ఇవి మీ సేవకు ఉపయోగపడాలి, మీ సేవ జరగాలి, మీరు సంతోషంగా ఉండాలి, మీ పిల్లలు సంతోషంగా ఉండాలి, మేము భ్రష్టు పట్టిపోకూడదు, భ్రష్టత్వానికి వెళ్ళకూడదు. అనేక ప్రాంతాల నుండి ఈ పవిత్ర కార్యానికి సహకరించిన బిడ్డల్ని, వారికి ఇచ్చిన పిల్లల్ని, వారి కుటుంబాలని, వారు చేస్తున్న పనులను దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి రూపాయికి రెట్టింపు ప్రతిఫలాన్ని దయచేయమని మీ కుమారుడైన క్రీస్తు నామంలో బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ప్రభువా, భోజనాల దగ్గర కష్టపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, పరిచర్యలో వాడబడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆది నుండి అంతం వరకు క్రమంగా, మర్యాదకరంగా, ఎక్కడ చిన్న లోపం కూడా లేకుండా పని జరిగించండి తండ్రి. ప్రభు, ఇక్కడ పనిచేస్తున్న బిడ్డలు తమ్మును తాము తగ్గించుకొని, వచ్చినటువంటి బిడ్డలు తమ్మును తాము తగ్గించుకొని, వస్తువులను పాడు చేయకుండా, పరిసరాలు పాడు చేయకుండా తండ్రి, క్రమంగా, మర్యాదకరంగా, మీ నామానికి మహిమకరంగా, మా అందరి జీవితాలకు దీవెనకరంగా ఈ సదస్సును జరిగించమని ప్రభువా, మీ కృపను మా అందరికీ తోడుగా ఉంచమని. ఎంతమంది బిడ్డలైతే ఈ పవిత్ర కార్యం, ఈ సత్కార్యం ఇలా జరగాలని ప్రపంచవ్యాప్తంగా తండ్రి నేటి వరకు ప్రార్థనలు చేస్తున్నారో, అందరి ప్రార్థన ఆలకిస్తున్నందుకు స్తోత్రం తండ్రి.
ప్రభువా, మేము చావు వరకు ప్రభువా మిమ్మల్ని సంతోషపరచాలి, చావు వరకు మిమ్మల్ని సంతోషపరచాలి. మిమ్మల్ని సంతోషపరుస్తూ యెహోయాదాలాగా చచ్చిపోవాలి తండ్రి, జకర్యాలాగా చచ్చిపోవాలి ప్రభువా. అలాంటి గొప్ప జీవితం మా అందరికీ దయచేయండి తండ్రి. దయగల ప్రభువా, మధ్యాహ్న కాలం జరగబోయే సెషన్, రాత్రికి జరగబోయే సెషన్ ఘనంగా మీ నామానికి మహిమకరంగా మా అందరి జీవితాలకు దీవెనకరంగా జరిగించండి ప్రభువా. దుబాయ్ ప్రాంతం నుండి మా మధ్యకు వచ్చిన మైనర్ బాబు గారు, ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయనకి ఇచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, మీ కాపుదల ఆయనకి ప్రసాదించండి. అలాగే ఎంతమంది సేవకులు రాబోతున్నారో వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇక్కడికి వచ్చిన సేవకుల్ని వారి కుటుంబాలని వారి సంఘాలని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ప్రయాణంలో ఉన్న తమ్ముళ్ళు చెల్లెమ్మలు అన్నలక్కలు క్షేమంగా ఇక్కడికి రావాలి తండ్రి. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి, కరెంటు పనిచేస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి, వారికి జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. ఏ అపాయం సంభవించకుండా కాపాడండి, దుష్టుడు ఏ విధంగా మా మధ్యలోనికి చొరబడకుండా కాపాడండి. అన్ని విధాల మాకు దీవెనకరంగా మీ నామానికి మహిమకరంగా ఈ సదస్సు అంతటిని జరిగించమని, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్, గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.